పరలోకమందున మా తండ్రి ఇప్పటి వరకు మీ కుమారుని ద్వారా మా పితరుల యొక్క అడుగు జాడలు తండ్రి మరొక్కసారి మాకు జ్ఞాపకం చేసినందుకు మీకు స్తుతులు స్తోత్రములు దేవ. నిజమే తండ్రి, మేము ఇవ్వాల్సినది తండ్రి మా ఆత్మీయ జీవితం, వ్యక్తిగతమైన జీవితంలో భద్రత. మేము ఇచ్చే అర్పణల కన్నా తండ్రి మా క్రియలు తండ్రి మీకు అర్పితముగా ఉండాలని మీ కుమారుని ద్వారా మాకు నేర్పించారు. మిగిలిన లోతైన సంగతుల్లోనికి మేము బయలుదేరుతుండగా తండ్రి మీరే మాకు తోడుగా అనుగ్రహించండి, మీ తోడుని మాకు దయచేయండి. ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారందరితో మీరు మాట్లాడండి తండ్రి. బైబిల్ అధ్యయనం అంటే కాలయాపన సదస్సు కాదని, మా బ్రతుకుల్లో ఉన్న ప్రతి లోపాన్ని సరిచేసుకునేదని గుర్తెరిగి భద్రత కలిగి మా శరీరాలను అదుపు చేసుకునే తండ్రి, నా హృదయాన్ని కుమ్మరించడానికి మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని అందరిని నడిపించండి. నిలబడిన నేను తండ్రి అన్ని విధాలుగా తండ్రి మీకే మహిమార్థముగా ఉపయోగపడుతూ మీరు అనుకున్నట్టుగా తండ్రి మీ వాక్యాన్ని వివరించగలిగే శక్తి కలిగిన ఆత్మను తండ్రి నన్ను నడిపిస్తారని కోరుతున్నాం దేవా. తండ్రి ఎవరు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నా సభలో కూర్చున్నా మేము తండ్రి నేరుగా మీరు మాతోనే మాట్లాడుతున్నారని ప్రతి ఒక్క వ్యక్తి భద్రత కలిగి వినగలిగే బాధ్యతను భయమును వారి గుండెల్లో పుట్టిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. బహిరంగ సభల కన్నా బైబిల్ అధ్యయన తరగతులే ఒక విశ్వాసికి చాలా ప్రయోజనకరం. బహిరంగ సభల్లో అవుట్లైన్స్ మాట్లాడతారు, కానీ బైబిల్ అధ్యయన తరగతుల్లో బైబిల్ లోతుల్లోనికి వెళ్తారు. బహిరంగ సభలకు ఎక్కువ మంది జనం వస్తారు, కానీ బైబిల్ అధ్యయనానికి మాత్రం తక్కువ మంది వస్తారు. ఆదివారం ఆరాధనకు ఎక్కువ మంది వస్తారు, అదే బైబిల్ స్టడీ క్లాస్కి 10 మంది వస్తారు. నేను అంటాను, ఎవరు ధన్య జీవితం అంటే బైబిల్ను పరిశీలించడానికి ఎవరైతే ఎంపర్లాడుతున్నారో వారే ధన్య జీవులు. కనుక దేవుని పిల్లలారా, స్థానిక సంఘం, మీ కాపురులు, మీ పెద్దలు మీ శ్రేయస్సు కోరి ఈ పరిశోధన మీ ముందుకు తీసుకొచ్చారు. కనుక కాలయాపన పనికి మన విషయాలు మనం మాట్లాడుకొనక ఒక లోతైన సంగతుల్లోనికి మనం వెళతాం. సహోదరులు చెప్పిన నిగూఢమైన సంగతి ఆది అర్పణలు. నిజంగా కయ్యేనికి ఉన్న భయంకరమైన లోపం ఏంటంటే వాడి కాలు అంకరలేదు, చెయ్యి వంకరలేదు. మరి ఏం వంకర ఉంది? వాడి బుద్ధి వంకర. దేవుడు చూసేది అవయవ లోపాలు చూడగాని మన ఆలోచన విధానం చూస్తాడు. కయ్యేను అర్పణ తెచ్చాడు, కయ్యేను బహుమానాలు తెచ్చాడు, చీపమ్మన్నాడు దేవుడు. ఇది ఎలాంటిదంటే దేవుడు మనకు బ్లెస్సింగ్ ఇచ్చినప్పుడు దేవునికి మనకి థ్యాంక్స్ గివింగ్ చెప్పడానికి మనం ఏమైనా గిఫ్ట్స్ తెస్తే నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది ఎట్లా అంటే నా సహోదరుల పట్ల నేను ప్రేమ కలిగి ఉంటాడు. సంఘంలో ప్రధానంగా ప్రతి స్థానిక సంఘంలో లోపించేది ఏంటంటే లవ్, ప్రేమ లేదు. మీరు ఏ సంఘంలోకి పోండి, ఏ సంఘంలో ఈవెన్ మా సంఘంలో అయినా అరకొర మచ్చలు ఉంటాయి ప్రతి సంఘంలో. ఇవి ఎందుకు ఉంటాయి అసలు? ఇవి ఎందుకు రావాలి? కయ్యేను చచ్చిపోయినా కయ్యేను స్వభావం ఇంకా బతికే ఉంది. యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు కయ్యేని లాంటి స్వభావాలు బ్రతికే ఉంటాయి. ఎందుకు కయ్యేను స్వభావం బతుకుంటుందంటే ఏబేలంటే ఏంటో తెలియాలంటే పక్కన ఎవడుండాలి? అది అందుకు ఉంచుతాడన్నమాట. సౌలు ఎందుకున్నాడంటే దావీదు లాంటి ఆయన తెర మీదకి రావడానికే. నిజమే, ప్లస్ అనే వాల్యూ మనకు తెలియాలంటే మైనస్ పక్కనే తిరుగుతూ ఉంటుందన్నమాట. కయ్యేనికి వేసిన పెద్ద శిక్ష ఏంటో చెప్పనా? ఏంటి చెప్పండి? నొసట మీద ఏం వేశాడు? క్రైస్తవులే కదా మీరందరూ, స్పందించండి.
నసుట మీద ఆయనకి ఏమేశాడు దేవుడు? పెద్ద ముద్ర వేశాడు. అది శిక్ష కాదు, అది శిక్ష కాదు. ఒక విశ్వాసికి దేవుని సహవాసం పడే శిక్ష ఏంటంటే దేవుని సహవాసంతో కట్ అయిపోతాం. చూస్తాడు చూస్తాడు, ఎంత బతిమలాడాడండి కయ్యను, రే నువ్వు నెక్స్ట్ ఏం చేయబోతున్నావు నాకు తెలుసు కనుక మంచిగా బతకరా, సత్క్రియ చేయి అన్న. భవిష్యత్ తిరిగిన దేవుడు మంచిగా ఉండన్నాడు. తలెత్తుకునేలా జీవించరంటే తలదించుకునే పనులు చేశాడు ఎవరు? కయ్యేనే. పోనీ చేసింది ఏదో చేసేవాడిని తెర మీదకి ఏం తీసుకొచ్చాడు? నీ తమ్ముడు ఎక్కడా అని అడిగాడు. దేవుడికి తెలియదా ఏబెలు చచ్చిపోయాడని? చంపేశాడు, మడ్ర చేసేసాడని తెలుసు. తెలిసినా దేవుడు ఎందుకు అడుగుతాడంటే ఒప్పుకుంటాడని. నేనే చంపేశాను ప్రభు, చూడలేక అని ఒప్పుకొని పశ్చాత్తాపడతాడేమో అని అడిగాడు. అప్పుడు కూడా దొంగ తిరిగాడు ఎవరం, ఎవరిది? కయ్యేనిది. వీడి చావు కళ్ళ ముందుకు వచ్చిన మారడు ఎవరు? కయ్యేను. ఇప్పుడు నేను అంటున్నాను, ఇందులో కయ్యేళ్ళు ఎంతమందో, ఏబేళ్ళు ఎంతమందో వాక్యమైన అర్థం ముందు మీకు నాకు తెలియాలి. నేను మరలా అడుగుతున్నాను, ఏదేను వనం అనేది వాళ్ళకి గృహం. ఎవరికి? ఆదామవ్వలకి. ఈ గృహం నుండి గంట వేయబడ్డారు ఎవరు? ఆదామవ్వలు. గంట వేయబడిన తర్వాత వీళ్ళకంటే ఒక సొంతంగా ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకుని ఉండాలి, ఒక నివాస స్థలం. ఎవరు? ఆది దంపతులు, ఆదామవ్వలు. ఇప్పుడు తమ్ముడి మీదకి ఎందుకు గొడవకు లేచేవారంటే వాడికి రెండు గదులు ఇస్తున్నారు, నాకు ఒకటే ఇస్తున్నారనా? కాదు. వాడికి జాన పొలం ఎక్కువ ఉంది, నాకు జాన తక్కువ ఉందనా? కాదు. వాడికి గొర్రెలను ఇచ్చారు, నాకు భూములు ఇచ్చారనా? కాదు. డైరెక్ట్ క్వశ్చన్, డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మా తమ్ముడు నాకు నచ్చలేదంతే. నచ్చకపోతే చంపేస్తారు, అధ్యక్ష అంటే చంపేస్తారు. యేసుక్రీస్తుని ఎందుకు చంపేశారంటే ఎందుకు చంపేశారు? నచ్చలేదు. పెద్ద కారణం అవసరం లేదు, మరలా చెప్తున్నాను. ఒకరిని ద్వేషించడానికి, ఒకరిని చంపేయడానికి, ఒకరిని వెలియేసేయడానికి పెద్ద పెద్ద కారణాలు ఏం అవసరం లేదు. మనిషి నచ్చకపోతే చంపేస్తారు. మరి ఈ దుర్గుణాలు, ఈ భయంకరమైన, ఈ ఘోరాతి ఘోరమైన మనస్సు నా నుంచి పోవాలి అంటే నేను ఏం చేయాలి? ద మోస్ట్ గ్రేటెస్ట్ ఎవాంజలిస్ట్, ఒక విధంగా మాట్లాడుకోవాలంటే సైకాలజీని దాటి మాట్లాడిన ఎవాంజలిస్ట్ సెయింట్ పాల్, ఆయన లెటర్ రాస్తూ గలతీలకి ఒక విచిత్రమైన పదాలు పట్టుకిచ్చాడు. చూడండి, చూడాలి అందరూ. బట్టి పట్టేసాం కానీ వంట పట్టించుకోలేదు కొన్ని వచనాలు మనం చూద్దాం. గలతీలకి రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు గలతీ సంఘానికి రాసిన పత్రిక 5:22. అయితే ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతో దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. నేను క్రైస్ట్కి ఫాలోవర్ అని చెప్పడానికి గుర్తేంటంటే ఈ 9 లక్షణాలు మనలో అభివృద్ధి చెందే బాటలో మనం కొనసాగలట. ఇంగ్లీష్లో బాగా రాశాడండి, లవ్, జాయ్, పీస్, లాంగ్ సఫరింగ్, జెంటిల్నెస్, గుడ్నెస్, ఫెయిత్, మీక్నెస్, సెల్ఫ్ డిఫెన్స్ అన్నట్టు. ఇప్పుడు రెండింటిని మనం చూద్దాం. లాంగ్ సఫరింగ్, జెంటిల్నెస్, ఈ రెండు మనకు తెలియాలి. నిజానికి పదాలు అయితే మనకు తెలిసే కానీ బతుకులో మాత్రం అర్థాలు కోల్పోయాం. కయ్యేను మరలా ఎందుకు బతుకుంటాడంటే నేను మరలా చెప్తున్నాను, ఈ 9 వాటిని మనం డెవలప్ చేసుకోకపోతే కయ్యేను మన గుండెల్లో ఇంకా బతికే ఉంటాడు. నేను క్వశ్చన్ నేరుగా అడుగుతుందని మీరు నాకు చెప్పండి, యేసుక్రీస్తుని నమ్మి బాప్టిజం తీసుకున్న విశ్వాసి ఇంకా భూమి మీద బతికెందుకున్నాడు చెప్పండి?
నేను అడుగుతున్నా మరలా, యేసుక్రీస్తుని నమ్ముకున్నాను, ఈరోజే నేను క్రీస్తుని అంగీకరించాను అనుకోండి, ఈరోజే నేను క్రీస్తుని నమ్ముకున్నాను, అవును యేసుక్రీస్తు దేవుడు, ఆయన దేవుని కుమారుడు, రక్షకుడు అని నేను నమ్ముకున్నాను, నమ్ముకున్న నేను ఇంకా బతుకున్నాను. నేను నమ్ముకున్న తర్వాత చనిపోతే అయిపోతుందిగా, నిత్యత్వానికి వెళ్ళిపోతాను, ఇంకా ఎందుకు బతుకున్నాను? ఎందుకో చెప్పనా, బాప్తిజం సంపూర్ణత ఇంకా కాదు. బాప్తిజం అనేది మనిషికి లైఫ్కి ఫుల్ఫిల్ అయిపోలేదు, సంపూర్తి అయిపోలేదు, సంపూర్ణం అయిపోలేదు. ఒక బాప్తిజం తీసుకున్న వ్యక్తి సంపూర్ణతలోనికి ఎప్పుడు వస్తాడంటే, ఈ 9 లక్షణాలు అతనిలోనికి వచ్చినప్పుడు. ఈ 9 లక్షణాలు ఎప్పటి వరకు వస్తాయంటే, మనం చచ్చిపోయేంత వరకు దేవుడు ఈ 9 లక్షణాలు మనలో ఎదుగుతాడు. ఏమాత్రం ఒకటి లోపం ఉన్నా నేను చెప్తున్నాను, మన చావు ఆలస్యం అవ్వచ్చు, లేదా ఈడు మారడిక అనుకుంటే మన చావు త్వరగానే వచ్చేయచ్చు. బాప్టిజం తీసుకుని 40 ఏళ్ళైనా ఇంకా నేను బతుకున్నానంటే కారణం ఒకటే, ఇంకా నేను ఏవో మార్చుకోవాల్సినవి ఉన్నాయి. లేదు, బాప్టిజం తీసుకుని 9 నాళ్ళల్లోనే చనిపోయాడంటే ఏమో అతని పట్ల దేవుని చిత్తం ఏమై ఉందో మనకు తెలియదు. ఇప్పుడు నేను చూద్దాం, ఇందులో మనం చూడాల్సిన పదాలు ఏంటంటే 22వ వచనంలో దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనం, ఈ మూడిటితో మిగిలినవి ముడిపడి ఉన్నాయి. నిజానికి ఒక్కొక్క దాన్ని గురించి రోజు మాట్లాడుకోవచ్చు. ఈ మూడిటితో మిగిలినవన్నీ ముడిపడి ఉన్నాయి. దీర్ఘశాంతము, ఆత్మఫలాలు 9 అని కన్ఫర్మ్ చేసేకండి. నిజానికి ఇక్కడ 9 రాశాడు. ఈ 9 దాటిపోయే ఫలములకు ఏమీ లేవు గనక 9 రౌండ్ ఫిగర్ చేశారు. ఆత్మఫలాల్లో దీర్ఘశాంతము, దయాలత్వము, సాత్వికము, విశ్వాసము, ఇప్పుడు చూద్దాం. 9 మనం ఏం డెవలప్ చేసుకోకుండా, నేను కొన్ని క్వశ్చన్స్, కొన్ని పదాలు మీకు తాకేలా, మీ కోపం వచ్చేలా కొన్ని మాటలు నేను అంటాను, సహించండి. సంఘానికి వెళుతున్న మనం జీవితాంతం వాక్యం విన్నాం, జీవితాంతం జీవితాంతం సంఘానికి మనం స్తంభాలుగా ఉన్నా, జీవితాంతం సభలు పెట్టించిన, సువార్తలో తిరిగినా, ఈ లక్షణాలు మనకు కనబడకపోతే నీ జర్నీ అంతా వేస్ట్. నేను మరలా చెప్తున్నాను, ఈ 9 లక్షణాల్లో దేవుడు కోరుకుంటున్న ఈ లక్షణాలు మనకు కనబడకపోతే సభలు పెట్టించిన వేస్ట్. పలానా రోజు లేఖనాలు పరిశోధన పెట్టామండి అని బాబీ గారు అన్నా, వాళ్ళు పెద్దలన్నా, మీరన్నా, మేమేనండి డబ్బులు వేసిన తలకు 100 రూపాయలు అన్నా, ఎన్ని మీరు చేసినా ఇప్పటికి 24 సభలు, 56 పబ్లిక్ మీటింగ్లు, 56 సువార్త కూడికలు మేము పెట్టామని అన్నా, నేను ఇన్ని ఉపదేశాలు చేశాను అని జేమ్స్గా నేను అన్నా, నేను సంఘంలో మెయిన్ మెంబర్ నేనే, సీనియర్ సిటిజన్ నేనే అని అన్నా, మనకి కావలసినవి, దేవుడు కోరుకుంటున్నవి కనబడకపోతే మన భక్తత, మన భక్తి ఏంటట, శూన్యమట. చూద్దాం, దీర్ఘశాంతము అన్నాడు. దీర్ఘశాంతం అంటే లాంగ్ లాంగ్ సఫరింగ్ అన్నాడు. సహిస్తూ 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 సహిస్తూనే ఉండాలి. నిజానికి కొన్ని మన దేవుడు మనలో కొలవడానికి మనల్ని ఏం చేస్తాడంటే గెంటేస్తాడు వాటిలోకి, ఎందులోకి, సఫరింగ్లోకి. నాకే ఎందుకు ఇలా జరుగుతుందంటే, నీలో గుడ్ క్వాలిటీ ఒకటి చూడాలనుకుంటున్నాడు దేవుడు. ఏంటి? నీలో దీర్ఘశాంతం ఉందా లేదా? దీర్ఘశాంతం ఉందా లేదా నాకు తెలియాలంటే 4 గోళ్ల మధ్య ఉంటే తెలీదు, 4 గోళ్ళలోకి వస్తే తెలుస్తుంది. 4 గోళ్ళలోకి వస్తే ఏం తెలుస్తుంది? ఏం తెలుస్తుంది? కొన్ని పదాలు నేను జాగ్రత్తగా రాసుకున్నాను. ఏంటంటే, నిన్ను హట్ చేసిన, నిన్ను హేళన చేసిన, నిన్ను లుక్ డౌన్ చేసిన, నిన్ను డిస్టర్బ్ చేసిన, ఇతరులచే గాయపరిచినప్పుడు లేక శ్రమ పెట్టబడినప్పుడు వెంటనే నువ్వు కోప్పడకుండా ఉంటే నీలో ఒకటి డెవలప్ అవుతుంది. ఏంటి చెప్పు? దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అనేది నాలో దేవుడు ఎప్పుడు కొలుస్తాడంటే, ఇతరులొచ్చి అతను గాయపరచబడతావు, నీ దాని ఏ దెబ్బ ఉండదు. నువ్వేం చేయి, నీ ఫ్యామిలీలో అయినా, నీ యజమానికి లేదా నీ భర్తకి
నువ్వే అన్యాయం చేయకపోయినా, నీ అత్తని నువ్వు ఒక్క మాట అనకపోయినా, నీ సహోదరులు నువ్వేమనకపోయినా, నీ సంఘంలో నువ్వు నీ తప్పు ఏమీ లేకపోయినా, నీ ఉద్యోగంలో నీ ఇరుగు పొరుగు ఉద్యోగస్తులు లేదా నీ సుపీరియర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతని ఎదుటి నీదే తప్పు లేకపోయినా, నీ మీదకి ఉవ్వెత్తిన కెరటాల్లో వచ్చి మీద పడిపోతున్నాయంటే నీ స్పందన ఏంటో దేవుడు చూడాలని వెయిట్ చేస్తాడన్నమాట. నీకు అర్థమైందో లేదో. లోకానికి బిలీవర్కి తేడా ఏంటంటే మనల్ని ఎవడైనా ఏమన్నా అన్నా వెంటనే తాసుపవన లేచిపోయామనుకోండి, నువ్వు లోకస్తుడివే, నిన్నెవరేమన్నా నువ్వేమీ పట్టించుకోకుండా దీర్ఘశాంతంతో దేవునికి అప్పగించి అలా ఉన్నావు అనుకో, నువ్వు క్రైస్తవుడివే. లోకంలో ఎవడైనా స్పందిస్తాడు ఏమన్నా అంటే, కానీ దేవుళ్ళు ఉన్నవాడు చెప్పండి స్పందించడు. ఎందుకంటే దేవుడు కోరుకున్న క్వాలిటీ ఏంటంటే ఆయన్ని దేవుడు ఆయన లక్షణాలతో దేవుడు చూసుకోవాలనుకుంటాడు. చూద్దాం ఒకసారి పేతురు రాసిన 2వ పత్రిక చూద్దాం ఒకసారి. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని చేయింపక అందరూ మారు మనసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము. దీర్ఘశాంతం నేను అంటున్నాను, ఫైర్ అయిపోతే ఫైరింగ్లో ఫస్ట్ జోన్లో ఉండాల్సింది ఎవరైనా అర్హత ఉన్నవారు ఉన్నారంటే ఒకే ఒక్కరు, ఎవరు చెప్పండి విశ్వంలో? దేవుడు కోపడ్డానికి ఆయనకు అర్హత ఉంది, చీరేయడానికి ఆయనకు అర్హత ఉంది, ప్రతి మనిషిని కనబడకుండా చేయడానికి ఆయనకు అర్హత ఉంది. అర్హత ఉన్న ఆయనే అర్హత లేని మన బతుకులు పట్లట ఆయన ఎలా ఉన్నాడట? దీర్ఘశాంతంతో ఉన్నాడట. దేవుడే అందరూ బాగుండాలని దీర్ఘశాంతంతో ఉంటే దేవుని పక్షాన ఉన్న విశ్వాసులు మనం ఎంత దీర్ఘశాంతంతో ఉండాలి? నేను మరలా అడుగుతున్నాను, ఓ కుటుంబం బాగుండాలంటే కుటుంబంలో ఉండాల్సిన యజమానులకి, పెద్దలకి, గృహిణికి, గృహ యజమానికి, ఇంట్లో ఉన్న పెద్దవారికి, సహోదరులకి ఉండాల్సిన గుడ్నెస్ ఏంటంటే చెప్పండి దీర్ఘశాంతం. ఒక ఫ్యామిలీ బాగుండాలంటే ఎప్పుడు బాగుంటుంది చెప్పండి? కొన్ని కొన్ని విషయాలు అనుసుకుంటేనే కుటుంబం కలిసి ఉంటుంది. తెయ్యి నేనేం తగ్గును అని రెడీ అయింది అనుకోండి, ఇంకంతే సంగతి లెక్క. రచ్చబండ తర్వాత కోర్టు కార్యక్రమాలు ఇంకంతే అంతేనా? ఒక కుటుంబం బాగుండాలంటే దీర్ఘశాంతం ఉండాలి, ఒక సంఘం బాగుండాలంటే దీర్ఘశాంతం ఉండాలి, సొసైటీ బాగుండాలన్నా సొసైటీలో క్రైస్తవుల దీర్ఘశాంతం వహించాలి. అవునా కదా చెప్పండి? అక్కడ వరకు ఎందుకండి? కలిసి చేస్తున్న వ్యాపారంలో ఇద్దరికి దీర్ఘశాంతం లేకపోతే, సహించే గుణం లేకపోతే వ్యాపారం దివాలా ఎత్తేసి రోడ్డు మీద వచ్చి చొక్కాలు పట్టుకుని చింపేసుకుని ఏం చేస్తారు? కొట్టేసుకుంటారు. సైకాలజీ పాయింట్ ఒకటి చెప్తాను, ఎవడైనా రోడ్డు మీద వచ్చి ఊరకే గొడవ పెట్టుకుంటున్నాడు అనుకోండి, కారణం లేకుండా వాడిని ఏమన్నా, వాడు ఊరకే ఫైర్ అయిపోయి గొడవ పెట్టుకుంటున్నాడంటే రోడ్డు మీద వచ్చి ప్రాబ్లం ఏంటి చెప్పనా? వాళ్ళ ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అర్థం. ఆడి బాధ అంతా ఇక్కడ కనబడుతుంది అన్నమాట. మీకు అర్థమవుతుందో లేదు? ఒక స్నేహితుడి మధ్య ఒకటి సరిగ్గా ఉండలేకపోతున్నాడంటే కారణం ఏంటంటే వాడింట్లో సరి అయిన బంధాల విలువ వాడికి నేర్పలేదన్నమాట. నేను ఇప్పుడు అడుగుతున్నాను, ఒక క్రైస్తవుడు క్రైస్తవుడిగా తనకు సఫరింగ్ అవుతున్నప్పుడు ఉండకపోతే మచ్చెవరికో చెప్పనా? సంఘం సరిగ్గా లేదన్నమాట. సంఘం సరిగ్గా ఉండాలన్నా, కుటుంబం సరిగ్గా ఉండాలన్నా, స్నేహితులు సరిగ్గా ఉండాలన్నా మిస్ అవ్వని వేదిక ఏంటంటే నేను అలవాటు చేసుకోవాలి. నిజానికి ఎవరికి దీర్ఘశాంతం ఉండదు మనకి. ఎవరన్నా ఏమన్నా అంటే వెళ్ళిపోతూ వెళ్ళిపోతున్న పాము మీద తోక మీద అడుగేసామనుకోండి అది ఎలా లేస్తుంది? అలా లేచిపోయింది అది. మళ్ళీ ఎవరైనా ఇలా టచ్ చేస్తే లేచిపోతున్నావంటే నువ్వు పాముని, నువ్వెవరు కాదు క్రైస్తవుడు కాదు, నువ్వు
ప్రతి దానికి ఊరకే ఫైర్ అయిపోయి రెస్పాండ్ అయిపోయేవాడు క్రైస్తవుడు. దీర్ఘ శాంతానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి చెప్పనా? షార్ట్ టెంపర్. షార్ట్ టెంపర్ అంటే ఎలా ఉంటుంది? లోకం టెంపర్ ఉన్నవాడు నీరో అంటది. కానీ క్రైస్తవుడే దేవుడు ఏమన్నాడు తెలుసా? క్రైస్తవ దేవుడు టెంపర్ లేనివాడిని క్రైస్తవుడు అంతే. క్రైస్తవుడు ఎట్లా ఉండాలంటే ప్రతిదానికి ఉక్రోషంతో మాట్లాడేవాడు క్రైస్తవుడు కాదు. బాధపడుతున్నప్పుడు బాధను అనుసుకోవాలి. కొన్ని విషయాలు మనం పూర్తిగా అనుసుకునేలా దేవుడు ఆ జోన్లోకి తీసుకొస్తాడట. నువ్వు అన్నీ బాగానే ఉన్నావు, బాప్టిజం తీసుకున్నావు, బూతులాడో, అంతా బాగానే ఉంది. ఇప్పుడు దీర్ఘశాంతం నీలో ఉందా లేదా దేవుడు చూడాలంటే నలుగురిని బ్యాచ్ని మన చుట్టూ రెడీ చేసి ఫుట్బాల్ ఆడేమంటాడట. ఎవరిని? మనల్ని. ఆ ఇంట్లో నీ నలుగురు అవ్వచ్చు, మీ ఇంట్లోనే అవ్వచ్చు, లేదా నీ స్నేహితులు అవ్వచ్చు, నీ ఉద్యోగం అవ్వచ్చు. ఆ జోన్లో పడేసి నేను కింద పైన నిన్ను ఆట ఆడేస్తే ఆ టైంలో నువ్వు ఫైర్ అయిపోకూడదు. ఏం చేయాలి? దీర్ఘశాంతం వహించాలి. ఎందుకు? ఎందుకు అలా చేయాలి? ఎందుకంటే మన భుజాల మీద ఆత్మ ఒక భారం పెట్టిందట. ఎపిసీలకు రాసిన పత్రిక చూద్దాం. ఎపిసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరిని ఒకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలుకుంటున్నాను. ఎఫెసీ పత్రిక బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మొదటి అధ్యాయం మనుషులు అన్నవారు ఎలా ఉద్భవించారో చెప్తాడు. 2వ అధ్యాయం ఉద్భవించిన మనుషులు డెవలప్ అయిన ఈ ప్రపంచం ఎలా దేవుని ఎదుటి నేరస్తులుగా ఉన్నాడో 2వ అధ్యాయం చెప్తాడు. 3వ అధ్యాయంలో తెగిపోయిన బంధం మరలా దేవునితో ఎలా పెనవేసుకోవాలన్నది 3వ అధ్యాయంలో చెప్తాడు. 2వ అధ్యాయం కలుపుకుపోతుంది. 4వ అధ్యాయంకి వచ్చేసరికి అన్నీ మృతులైన మీరు బ్రతికిన మరలా తెగిపోయిన బంధం మరలా వచ్చిన మీరు ఇప్పుడు మీరు సంఘమయ్యారు. సంఘమైన మీరు ఇప్పుడు ఎట్లా ఉండాలంటే అని 4వ అధ్యాయం చెప్తాడు. ఇదే ఎఫెసీ పత్రిక. ఈ 4వ అధ్యాయంలో ఏం చెప్తున్నా కొన్ని పదాలు నొక్కి 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 ఆగాగి మనం ధ్యానించాలి. చూద్దాం 4వ అధ్యాయం. కాబట్టి మీరు, మీరంటే సంగమా నువ్వే, మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుటయందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరిని ఒకడు సహించుచు. సహించుచు దీర్ఘశాంతంలో ఉన్న పదం ఏంటంటే సహించాలి. ఒక పదంతో స్టార్ట్ చేశాడు. మీరు సమాధానమును బంధము చేత. ఏదో మీకు గుర్తు రావాలి ఈ సమాధానం అన్న పదం. పెద్ద గోరం ఏదన్నా జరిగిపోతుంది అనుకోండి, మధ్యలోకి వచ్చి కుటుంబంలోనే లేదా సంఘం అనే కుటుంబంలోనే రెండిట్లో ఎక్కడైనా పెద్దగా గొడవ జరుగుతున్నప్పుడు నువ్వు ఆ ఇంట్లో పెద్దవాడుగా ఉన్నా, సంఘంలో పెద్దవాడుగా ఉన్నా, నువ్వేం చేయాలి తెలుసా? ఎవడో ఒకటి పక్షాన జారబడిపోయి గొడవ పెద్ద చేయకూడదు. ఇద్దరిని ఏం చేయాలి? సమాధానపరచాలి. సమాధానపరచువారు దేవుని కుమారులు అనబడతారు. కయ్యానికి కాలు దూడడం మొదట అడుగు నీదే అయితే నేను చెప్తున్నాను, నువ్వు దేవుని కుమారుడు కాదు. చెప్పు, చెప్పండి. దయ్యమే. కొంతమందికి గొడవలు అంటే చాలా ఇష్టం అండి. ఏంటంటే నాకు అర్థమవుతుంది. అలాగంట ఇలా చేసేటట్ట నేనైతే ఊరుకున్నాను. మరి మీరు ఎందుకు ఊరుకున్నారంటే పోయాను కొట్టేమనా? ఏం చేయమని? సంఘాల్లో కూడా ఈ మచ్చరపు మాటలు లేవా చెప్పండి. నేను ఎవ్రీ సంఘం, ప్రతి సంఘాన్ని మనసులో పెట్టుకుని మాట్లాడు. అన్ని సంఘాలు, స్థానిక సంఘాల్లో అన్ని కలిపకపోతే సార్వత్రిక సంఘంలో ఈ 21 ఈ సెంచురీలో లేదా
ఈ 21వ శతాబ్దంలో మనకు కనబడుతున్న చూడండి, మచ్చరము, క్రోధము, అల్లరి, సమాధానం లేకపోవడం, ఒకడి మీద ఒక నిందలు సహించుకునే క్రైస్తవులు ఎందరు లేరు. నేను చెప్తున్నాను, మనం మర్చిపోయే మిస్ అయిపోయే పాయింట్ ఏంటంటే, ఒకరోజు మనం చచ్చిపోతాం, మీరు ఆ విషయం తెలియట్లేదు. చచ్చిపోం ఒకరోజు. ఎవరు లాంగ్ ఇక్కడే మనం ఉండిపోతే గొడవలు పెట్టుకోవడం ఒక అర్థం ఉంది, పోట్లాడుకున్న కారణం. ఒకరోజు చచ్చిపోతాం రయ్యా, మనందరం చచ్చిపోతే దేవుని ఎదురు నిలబడాలి. ప్రభు రెండవ రాకంలో వచ్చినప్పుడు ఏం చేస్తాడట? సంఘాన్ని ఇలా తీసుకెళ్ళిపోవడమే కాదు, ప్రభు రెండవ రాకంలో వచ్చినప్పుడు వాని వానికి తగిన క్రియ చొప్పున ప్రతి వానికి ప్రతిఫలం ఇచ్చును. వచ్చేది ఆయన ఎందుకంటే ఎవడెవడు ఏం చేసాడో లెక్క జమ చేయడానికి వస్తాడట. నీకు అర్థమైందో లేదో, చచ్చిపోతామన్న పాయింట్ మనం మర్చిపోకూడదు. అది మనకు గుర్తుంటే సీరియస్గా మనం ఏ విషయంలో ఏం చేయని చెప్పండి. నెమ్మదిగానే మాట్లాడు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత అడిగి డేట్ చెప్పేస్తారు. అడిగి రోగం వచ్చేసింది అనుకోండి, అడిగి డేట్ చెప్తాను ఇంకో వారం రోజుల్లో చచ్చిపోతావని. అప్పుడు గొడవ పెట్టుకుంటాడు, గొడవ పెట్టుకుంటాడు చెప్పండి. సావు డేట్ తెలిసిపోయిన వాడు గొడవ పెట్టుకోడు, ఎక్కువ నవ్వడు, ఏమీ చేయడు, చాలా పీస్ఫుల్గా దీర్ఘశాంతంతో ఉంటాడు. దీర్ఘశాంతం అలవాటు అవ్వకపోతే దేవుడికి తెలుసు ఎలా దీర్ఘశాంతం తేవాలో. ఏం చేస్తాడు? హాస్పిటల్ జాయిన్ చేస్తాడు అంతే. అందరూ దీర్ఘశాంతం వచ్చింది అక్కడ. ఎవరెవరితో గొడవలు ఉన్నాయి, అందరు ఫోన్ చేసి బ్రదరు నన్ను క్షమించని కూడా అడిగేస్తాం, సిస్టర్ నన్ను క్షమించని కూడా అడుగుతాం. దేవుడు ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చినప్పుడు మనం సరిగ్గా ఉండకపోతే దేవుడిని దేవుడికి తెలుసు లెక్క ఎలా జమ చేయాలో. దేవుడు అంటున్నాడు, మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును, ఆత్మ కలిగించు ఐక్యము. ఐక్యతను సంఘములోనికి స్టార్ట్ చేసింది ఎవరట? ఆత్మ. ఆత్మ, రే మీరందరూ సహోదరులు, మీరందరూ ఒక కుటుంబం, మీరు ఇలా ఉండండి. దేవుడు ఐక్యతను ఆత్మ ద్వారా అనుగ్రహించినప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే చెప్పండి, కాపాడుకోవాలట. ఏం చేయాలి మనం? ఆత్మ మన మన పాపాల నుంచి మనల్ని పట్టుకుంది. పరిశుద్ధాత్మని యొక్క గుణలక్షణం ఏంటంటే పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి మనల్ని ఒప్పింపజేస్తుంది. నేను ఎందుకు మారు మనసు పొందానని మీరు ఎవరైనా ప్రశ్నించుకోండి, అవును నా గతం ఎలాంటిది, పాత జీవితం, రోత జీవితం గనక ఒప్పుకుంటున్నాము ప్రభు నాకు అవసరమని. బాప్తిస్మం ఎందుకు తీసుకుంటామంటే ఆత్మను మన హృదయాల్లో ఏం చేస్తుంది, గద్దిస్తుంది. ఎక్కడో ఏట్ల పొలం మాది, ప్రతిపాడు మీది, ఎక్కడెక్కడో ఎవరెవరు ఊర్లోనే ఉంటారు, మనం అందరం ఒకరికొకరు సంబంధం లేము, మనమందరం ఎవరెవరికి తెలియదు. అక్కడక్కడ రక్షింపబడిన మనల్ని దేవుడు ఏం చేశాడంటే ఒక సంఘముగా ఐక్యతపరిచాడు ఆత్మ ద్వారా. ఈ ఐక్యతను, ఈ కుటుంబాన్ని కాపాడుకోవలసింది ఎవరు? మనమే. అది కూడా నువ్వే చేయప్రవ్వు అండి, నువ్వెందుకు ఉన్నది? మనం చేయాల్సింది ఏంటంటే శ్రద్ధ కలిగిన వారే, ప్రేమతో ఒకరిని ఒకడు సహించుచు, ఒకరిని ఒకడు శ్రద్ధ ఉండాలట. ఏ విషయంలో, ఏ విషయంలో చెప్పండి? ఐక్యతను కాపాడుకోవడంలో చాలా శ్రద్ధ ఉండాలట. మీరు ఏ విషయాల్లో శ్రద్ధలు ఉన్నాయి మీకు? నేను అడుగుతున్నాను మరలా. కొన్ని సంఘాల్లో, సిటీల్లో ఉన్న పెద్ద పెద్ద సంఘాల్లో వాళ్ళకున్న శ్రద్ధ ఏంటో చెప్పనా? మన గంట చిన్నదైపోయింది బ్రదర్. ఏ గంట? చచ్చి మీద గంట. ఆయనకి అది శ్రద్ధ. మన సంఘంలో ఏసీ లేదు బ్రదరు, అదొక శ్రద్ధ. రకరకాల శ్రద్ధలు. మీ మనసు దేని మీద ఉంది అంటే కట్టడాల మీద శ్రద్ధ, గంటల మీద శ్రద్ధ, రకరకాలు. సిటీల్లో గొడవలు ఏంటి చెప్పినా? సందా మీద శ్రద్ధ ఎక్కువ. పాస్టర్ గారిని కూడా ఎవరు తెలిసి గంట తిరిగేసి సందా తొక్కు ఇచ్చారని గొడవ లేకుండా. మన రాజమండ్రిలోనే పేరు చెప్పకూడదు కానీ వీలైతే వెళ్ళి చూడండి, చర్చ్ స్ట్రీట్ అని ఒక స్ట్రీట్ ఉంటుంది, అక్కడ ఆపేశారు. జాంపేట ఏరియా తెలుసు కదా, అక్కడ ఉంటుంది ఒక చర్చి, పేరుద్దు. అక్కడ మీరు వెళ్ళండి, పోలీసు వారు కాపలా ఉన్నారండి కొన్ని వారాలు, నెలలు. ఎందుకు? పాస్టర్ గారు పెద్దలు కొట్టేసుకున్నారండి గొడవ లేకుండా, సందా కోసం. మరి ఎందుకో సంఘానికి పోలీసులు కాపలేండి చెప్పండి, బయటకు వచ్చిన గొడవలు అలా ఉన్నాయి. ఐక్యతను కాపాడుకోవాలి, ఐక్యతను కాపాడుకోవాలి, ఐక్యతను కాపాడుకోవాలి. ఇందులో మనకు శ్రద్ధ ఉంది,
మన శ్రద్ధ ఎందులో ఉంది, మన శ్రద్ధ ఎందులో ఉంది. నేను చెప్పినండి, విడిపోవాలంటే కుటుంబాలకి 2 నిమిషాలు చాలు, సంఘం విడిపోవాలంటే చెప్పండి 2 నిమిషాలు చాలు, స్నేహం విడిపోవాలంటే 2 నిమిషాలు చాలు, కలిసి ఉండాలంటే దీర్ఘం ఆలోచించవలసిన అవసరం ఉంది. మౌనంగా ఉన్నవాడు చేతగానడు అనుకోకండి, మౌనంగా ఉన్నవాడు చాలా దూరం ఆలోచిస్తున్నాడని మాత్రం అంచనేయాలి. మనం విడిపోవాలంటే ఎంతసేపు చెప్పండి, నువ్వెంతరా నాకు చెప్పేది, నేనేంట్రా నీకు చెప్పేది, నువ్వా మాకు చెప్పొచ్చేదంటే అయిపోయింది అక్క. తర్వాత ఆ మాటలు అన్న మీరు ముఖం ముఖం చూపించుకోలేక కలవలేక ఆత్మ మనకిచ్చిన ఐక్యతను మన బాధ్యతతో కాపాడలేదు కనుక తెంచేసాం గనక అక్కడ ఆత్మతో కూడా మనకి ఏం తెగిపోద్దో తెలుసా? సహవాసం తెగిపోద్ది. పరిశుద్ధాత్ముడు సహవాసం ఎక్కడ మనకు కొట్టొచ్చినారు కనబడితే సంఘంలో. సంఘంలో మనం అంటుకట్టబడిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఆత్మ సహవాసం. పెద్దలుగా ఉన్నప్పుడు, ఉపదేశకులుగా ఉన్నప్పుడు, సీనియర్ విశ్వాసులుగా మీరు ఉన్నప్పుడు కొన్ని కొన్ని విషయాలు మీ వయసుకు తగ్గట్టుగా మనం ఏం చేయాలి? ఓరుంటున్నారు. పెద్ద ఆయన అబ్రహాము గారు ఉన్నారు, చాలా విషయాలు చాలాసార్లు చెప్పాము. ఇది లోతు గారు ఫైర్ అయిపోతుంటాడు ఏమని, ఇలా అయితే కష్టం అన్నట్టు. ఏం చేస్తాడు ఆయన? వాళ్ళ కాపర్లు వచ్చి ఆ కాపర్లకి ఈ కాపర్లకి గొడవలు అవుతుందట. గొడవల్ల పెద్దల దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఈయన కాపర్లు చెప్పిన వాటికే ఈయనే ఏదో సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉన్నాడు. ఎవరు? లోతు గారు. ఆ రోజు పెద్ద ఆయన అబ్రహాం ఒక్క మాట కూడా అనలేదు. ఆయన అన్నది ఒకటి, బ్రదరు దూరంగా ఉన్నా కానీ కలిసే ఉందాం, నువ్వు అది ఏది కావాలంటే అది నువ్వు తీసుకో, ఎక్కువ మాట్లాడినట్టు. ఎందుకు అబ్రహాం మాట్లాడలేదు? ఆయన దీర్ఘశాంతం తెచ్చుకున్నాడు, గొడవెట్టుకోవడం సబబు కాదు కనుక. మనం మరలా ఆలోచించండి, బాగా ఆలోచించండి. సంఘాలకి విశ్వాస జీవితంలో దీర్ఘశాంతం అనే క్వాలిటీ మనకి డెవలప్ అవ్వకపోతే నేను చెప్తున్నాను, మనం ఎన్ని చేసిన వ్యర్థ ప్రయత్నాలే. శ్రద్ధ కలిగి ప్రేమతో ఒకరిని ఒకడు సహించండి. ప్రేమతో ఏం చేయాలట? సహించాలట. ప్రేమ ఉంటే నిజంగా ఏం చేస్తాం చెప్పండి? సహిస్తాం. ఇప్పుడు మన బిడ్డలు ఉన్నారనుకోండి, మన పిల్లలు తప్పులు చేశారనుకోండి, ఏదైనా మనకు నచ్చిన పని చేశారనుకోండి, నిజంగా మనం వాళ్ళకి తల్లిదండ్రులుగా మనం ఉంటే తప్పు చేశాడు కదా జీవితాంతం అది పట్టుకుని ఎలాడతాం మనం? మనం ఏం చేస్తాం? ఏం చేస్తాం చెప్పండి? సహిస్తాం, మళ్ళీ సరి చేస్తాం, అలా చెయ్యొద్దని చెప్తాం, వాళ్ళని సరిగ్గా ఉండమని చెప్తాం. ఇది సరి అయిన విధానం. ఇది ఎబిసి పత్రిక చదువుతున్న మనం కొన్ని పదాల్లో మరొకటి ఏంటంటే, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతో సాత్వికంతో నడుచుకోవాలని ప్రభువుని బట్టి ఖైదీనైన నేను మిమ్మును. జైల్లో ఉన్నవాడికట బయట ఉన్న బాధ ఏటట చెప్పండి? అది కామెడీ. అక్కడ ఆయన జైల్లో ఉండి బయట సరిగ్గా ఉండండిరా అంటున్నాడట. ఎవరిని? సంఘాన్ని. జైలుకి వెళ్ళిపోయిన ఆయన బయట సరిగ్గా. ఏ సంఘం? పౌలు గారు దర్శించిన ఎఫెసీ సంఘమే. పౌలు గారు పోషించిన ఎఫెసీ సంఘంలో ఏం లేదంటే చెప్పండి? ఐక్యత లేదు కనుక ఆయన ఏం చేస్తున్నాడు? బతిమాలుతున్నాడు. ఈయన ఎందుకు బతిమలాడాలి? ఈయనకి బతిమలాడాల్సిన కర్మ ఎందుకంటే కర్మ కాదది. ఆయన ఎందుకు బతిమలాడాలంటే ఆయన కూడా దీర్ఘశాంతంలో ఉన్నాడు కనుక అందుకే బతిమలాడుతున్నాడు. దీర్ఘశాంతం లేకపోతే ఎవరెవరు నచ్చలేదో వాళ్ళని తీసేయడమే అంతే, అంతేనే కదా. దీర్ఘశాంతంతో పౌలు ఉన్నాడు కనుకే అంత సీనియర్ అయిన ఆయన, ప్రత్యేక దర్శనాలు కలిగిన ఆయన, దీర్ఘశాంతంతో సంపూర్ణ వినయంతో సాత్వికంతో నడుచుకోండి. ఎవరెవరు నడుచుకోవాలి? ఒకరి పట్ల ఒకరు నడుచుకోండి. ఐక్యత కలిగి జీవించండి, ప్రేమ కలిగి జీవించండి, ఒకరి పట్ల ఒకరు బాధ్యత కలిగి జీవించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం, 13వ అధ్యాయం 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ దంభముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు,
త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించను. ప్రేమకున్న క్వాలిటీస్ ఇవి. నాకు నిజముగా నాకు ప్రేమ ఉందా లేదా నాకు తెలియాలంటే, ఇప్పుడు మరలా అంటున్నాను, నాకు నిజముగా దేవుడు కోరుకునే ప్రేమ నాకుందో లేదో నాకు తెలియాలంటే, ప్రేమ సహిస్తుందట. సహనం దీర్ఘశాంతంతో ముడిపడి ఉందట. దీర్ఘశాంతం నాకు ఎప్పుడు వస్తుందంటే చెప్పండి, ప్రేమ ఉంటే వస్తుంది. దీర్ఘశాంతం నాకు ఎందుకు రావట్లేదంటే, నేను ఎవరిని చెప్పండి ప్రేమించలేకపోతున్నాను. ప్రేమ ఏం చేస్తుందంటే దీర్ఘశాంతాన్ని నేర్పిస్తుంది. చదువు ఒకసారి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మచ్చర పడదు. ఎంతకాలం సహించాలి? ఎంతకాలం సహించాలి? ఎన్ని రోజులు సహించాలి? ఎంతకాలం ఇలా పడాలి? ఎంతకాలం నేను మంచి చేసి పడాలంటే, ప్రభు అన్నాడు దీర్ఘకాలం, నువ్వు బతుకున్నంతకాలం అన్నాడు. నిజమే. నిజంగా ఒక ప్రార్థన ఉంటుందని ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. రోమన్ క్యాథలిక్లో ఒక ప్రార్థన ఉంటుంది. ఆయన ఎంత రమ్యంగా ప్రార్థన చేస్తాడంటే, ఆయన పేరు జోసప్ అనుకుంటా, జోసప్ప. ఆయన ఏమని ప్రార్థన చేస్తాడంటే, రోమన్ క్యాథలిక్లో, దేవా నేను సంఘానికి పోయినప్పుడు అందరూ నన్ను ప్రేమించాలన్న మనసు నాకు తీసే, నేనే అందరిని ప్రేమించే మనసు నాకు ఇవ్వు, అందరూ నన్ను గౌరవించాలన్న మనసు నా నుండి తీసే, నేనందరిని గౌరవించే మనసు నాకు ఇవ్వు. ఎక్కడైతే ప్రేమ, సమాధానం, అనురాగం లేదో అక్కడ నీ ప్రేమను పంచే పాత్రగా నన్ను ఉంచు దేవా అంటాడు. అందరూ నన్ను గౌరవించడం కాదు, అందరు నన్ను ప్రేమించడం కాదు, అందరూ నన్ను అర్థం చేసుకోవడం కాదు, అందరినీ నేను అర్థం చేసుకునేలా నన్ను తీర్చిది. ఈ క్వాలిటీ ఎప్పుడు వస్తుందంటే, నేను అందరిని ప్రేమిస్తున్నప్పుడు, సహిస్తున్నప్పుడు నా జీవితంలో కనిపించే లక్షణం ఏంటంటే దీర్ఘశాంతం. దీర్ఘశాంతం. మరొక మాట, సామెతల గ్రంథం 14వ అధ్యాయం. త్వరగా సామెతల గ్రంథం 14వ అధ్యాయం 29వ వచనం. దీర్ఘశాంతము గలవాడు మహావివేక. ఎంత ఎంత గంభీరమైన పదము చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 29వ వచనం. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి ముంకోపి మూఢత్వమును బహుమానముగా పొందును. దీర్ఘశాంతం గలవాడు ఎవడట? లోక చేతగానడు అంతే. ఒకడు మనల్ని ఏమన్నా అన్నాడు అనుకోండి, ఒకడు మనకేమన్నా మన తప్పు లేకపోయినా మనకు అన్యాయం చేశారు అనుకోండి, మాటకు మాట, దెబ్బకు దెబ్బ మనం చేయకపోతే లోకం మనల్ని ఏమంటది? ఈడవడండి తింగరుడు అంటది. అనదు లోకం ఇంకా మనల్ని ఏమంటది? చేతగానుడు అంటది. లోకం మనల్ని ఇంకా ఏమంటది అంటే, ఇటుకి బతకడం రాదంటది. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? వాడే మహావివేకి అన్నాడు. మాటకు మాట, దెబ్బకు దెబ్బ, కీడుకు కీడు చేసేవాడు వివేకి కాదు. మరెవడు? అవివేకి. వివేక్ ఎవరంటే సైలెంట్గా ఉంటాడట. సరే అన్నారా? గాడ్ బ్లెస్ యు బ్రదర్ అన్నాడట. నిన్నేరా తిట్టాడు దారుణంగా అంటే, వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించుగాక. చచ్చిపోతాడు ఇంకా మాటగాడు. మళ్ళీ ఎవరన్నా ఏమన్నా అన్నారనుకోండి, మీరు ఒకటే ఆమెన్, దేవుడు మిమ్మల్ని దీవించడం కాక అని తప్పేం కాదు. మన మీద అన్యాయంగా మన అన్యాయానికి గురి చేసిన మీరు మరలా నేను చెప్తున్నాను, మీ శత్రువులు కొరకు మీరు ప్రార్థన చెయ్యండి. దీర్ఘశాంతం సమాధానపరిచే లక్షణం, దేవుడు కోరుకునే క్వాలిటీ. ప్రేమ ఎక్కడ? నిజంగా మీ సంఘంలో మరి పరిస్థితులు ఎలా ఉన్నా నాకు తెలియదు, కానీ ఎవరికన్నా మీలో గొడవలు ఉంటే మీరు చేయాల్సింది ఏంటి చెప్పనా? ప్రార్థన పెట్టుకోండి. ప్రార్థన పెట్టి, నిజంగా చెప్తున్నాను, ప్రార్థన పెట్టుకోండి. ఎవరెవరికి పట్టలేదు వాళ్ళిద్దరిని పక్క పక్కన మోకాలు లేచండి. మోకాలు లేచి ఆయన కొరకు, ఈయన కొరకు, ఆయన్ని ప్రార్థన చేయమని నిజంగా చెప్తున్నాను. ప్రార్థన అయిన తర్వాత ఇద్దరు చాలా బాగా మాట్లాడుకుంటారు. నేను చూశాను అది. ఇప్పుడు మనసు ఇప్పు మాట్లాడలేదు ఎందుకు? దేవుడు ఉన్నాడు అక్కడ. దేవుడు ఎదుట నిజముగా ఎప్పుడైతే ఆయన కొరకు, ఆయన కుటుంబం కొరకు, ఆయన భార్య కొరకు, ఆయన పిల్లల కొరకు, ఆయన పనుల కొరకు, ఆయన ప్రయాణాల కొరకు నేను ప్రార్థన చేస్తుంటే, ఎన్న ఆయన ఏమనుకుంటాడు చెప్పనా? చే, వీరికి విరోధంగా నేను ప్రార్థన చేయకూడదని. ఆయన ఏం చేస్తాడు?
నా కొరకు ఆయన ప్రార్థన చేస్తాడు. నిజమే తండ్రి, మా సహోదరుని కాపాడు. అయిపోయింది ఇంక అక్కడితో గొడవ ఏమైపోయింది, సర్దుమణిగిపోయింది. మహావివేక్ ఏం చేస్తాడంటే, దేవుడిచ్చిన ఐక్యతను కాపాడుకోవడానికి దేవుని దగ్గరికి వచ్చి ప్రేమను పెంపొందింపజేసుకుంటాడు. అవివేక్ ఏం చేస్తాడంటే, ముక్కోపి మూలత్వమును బహుమానముగా పొందును. ముక్కోపి అంటే ఆడ కోపం ఎక్కడుంటుందట, అదో సామెత ఉందిగా, ముక్కు మీద ఉంటుంది, ముక్కు కనబట్టలేదు అనుకూడదు. ముక్కు మీద ఉంటుందంటే ముక్కుని టచ్ చేస్తే ఎలా ఫైర్ అయిపో, అంత త్వరగా ఫైర్ అయిపోతారట ఎవరు, ముక్కోపి. నేను అంటున్నాను, ఎక్కువ ప్రతి దానికి కోపడిపోతే నువ్వు నేను వివేకులము కాదు, దీర్ఘశాంతం కలిగిన వారు కాదు. చాలా విషయాలకి విశ్వాసులుగా మనం ఏం చేయకూడదు చెప్పండి, స్పందించకూడదు, వదిలేయండి. న్యాయము తీర్చి దేవుడు పైన ఉన్నాడు, న్యాయము జరిగించేవాడు పైన ఉన్నాడు. నీ కుటుంబంలో నీకు అన్యాయమే జరుగుతుందా, మీ అత్త నిన్ను బతకనివ్వట్లేదా, లేదా నీ యజమాని నిన్ను బతకనివ్వట్లేదా, నీ సహోదరులు నీ మీద పడిపడి పడిపోతున్నారా, వదిలే. నువ్వు క్రైస్తవుడు, నిన్నెందుకు ఆ సఫరింగ్లో దేవుడు వదిలేసాడంటే నీలో క్వాలిటీ చూడాలనుకుంటున్నాడు దేవుడు. నిజంగా యేసుక్రీస్తు వారి ఫ్యామిలీ చూడండి, ఆయనకి ఏమైనా సపోర్ట్ చేసింది, ఆయనకి ప్రభు యొక్క కుటుంబం ఆయనకి ఏమైనా సపోర్ట్ చేసింది, ఆయన బతుకున్నంత కాలం చేయలేదు, ఆయన బాధకి గురి చేశారు. కానీ ప్రభు ఏం చేశాడు, సహించాడు. గొప్ప సంగతి ఏంటంటే, నిజానికి యేసుక్రీస్తు కన్నా గొప్పవారు కారు, ఆయన కన్న తల్లి తండ్రి కాని తండ్రి ఎవరు, యోసేపు. వాళ్ళిద్దరూ గొప్పవారు కాదు, గొప్పవారు కాని వారిద్దరికి గొప్పవాడైన ఈయన ఏమయ్యాడు, సహించి లోబడ్డాడు. నిజానికి తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో, తమ్ముళ్ళు చెల్లెళ్ళు అర్థం చేసుకోకపోయినా, ఆయన ముందు ఏమాత్రం పనికి రాకపోయినా ఆయన ఎలా ఉన్నాడు, పెద్దగా ఆన్సర్ చేయలేదు వాళ్ళకి. వాళ్ళతో ఏమైనా గొడవలు పెట్టుకున్నాడా, ఎంత అవమానించారండి ఆయన్ని, నీ బిల్డప్ మాకు తెలుసులే అన్నారు ఎవరిని, యేసుక్రీస్తు వారిని. నీకు పబ్లిసిటీ పిచ్చి నీకు పోయి అక్కడ చెప్పుకో అన్నారు, పండకపో అన్నారు, ఎంత ఏలాకోలం చేశారు. కానీ ఆయన ఏమన్నాడు చెప్పినా సింపుల్గా, మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తా అన్నాడు. ఎందుకు ఆయన అంత ఎందుకు ఆన్సర్ చేయలేదు, చేయడు. దేవుని కుమారులు గొడవలకి కాలు దువ్వరు. మీకు అదే గుర్తు, మీకు అదే గుర్తు నేను చెప్తున్నా. ఈరోజు ఫేస్బుక్లో వాట్సాప్లో చచ్చిపోతున్నారు, ఏదైనా కొత్త గొడవ వస్తే, ఏదైనా జరిగితే చాలు, ఏదైనా విషయం బొగ్గుమనంటే చాలు, దాన్ని ఇంకా పెట్రోల్ వేసి తగలడేస్తాం మనం. గొడవలకి చేవిచ్చేస్తాం, ఏదన్నా విషయం, ఏదన్నా గొడవ జరిగితే. నేను మరలా చెప్తున్నాను, గొడవలకి కాలు దువ్వేవాడు దేవుని కుమారుడు అనిపించుకోడు. ఇదే 15వ అధ్యాయం సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం 18వ వచనం. కోపోద్రేకము గలవాడు కలహము రేపును, దీర్ఘశాంతం గలవాడు వివాదమును అణిచివేయును. ఎంత బాగుంది చూడండి, మాటకు మాట సమాధానం చెప్తే వివాదం ఏమవుదు, అణిచివేయబడదు. కోపోద్రేక గల కోపం గలవాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదమును అణిచివేయును. ఒక మాట ఉంది, రెండు కలుపుకుందాం, ప్రేమ వివేకము వివాదాన్ని ఏం చేస్తాయట, అణిచేస్తాయట. మహావివేకి ప్రేమ కలిగిన వాడు వివాదాన్ని ఏం చేస్తాడంటే చెప్పండి, పెద్ద గొడవని సింపుల్గా అలా తేల్చేస్తాడంటే. నేను చంపేయడానికి ప్లాన్ చేశారయ్యా అంటే, సర్లే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అన్నాడు ఎవరు, యేసుక్రీస్తు వారు. మనం అయితే అలా చేశారా, అలా 5 మందిని పెడతాం, మనం 10 మందిని పెడతాం అంటాం మనం అను. వాళ్ళు తగ్గకపోతే మనం తగ్గొద్దు అనం మనం. పౌలు గారిని ఊరకే కొట్టడానికి బయలుదేరుతున్నప్పుడు తప్పించుకెళ్ళిపోయాడు, అదే ఒకప్పుడు అయినా యాంటీ అని రమ్మనివ్వడు, ఆయన ఎవడొస్తాడు రండనివ్వడు. ఈరోజు ఇలా ఇంతకైపోయాడు ఆయన, గొడవలకి దేవుని పిల్లలు ఎదురెళ్ళరు. వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, కోపోద్రేకం గలవాడు కలహము రేపును, దీర్ఘశాంతము గలవాడు వివాదాన్ని అణిచేస్తాడట. వివాదాన్ని ఏం చేస్తాడంటే అణిచేస్తాడు, గొడవలకి అవకాశం ఇవ్వడు. సంగమా, కుటుంబాలారా, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, గొడవకి కారణముగా మనం ఎప్పుడు ఉండకూడదు. ఒక మాట చెప్పిన, సంఘంలో దేవుని కుటుంబంలో
ఎవడైతే అల్లరికి కారకుడుగా ఉన్నాడో వాడు సంగత పడతాడు దేవుడు. మాట గుర్తుందో లేదు, అభ్యంతరాలు రాక మానవు ఎవరి వలన అభ్యంతరాలు వచ్చాయో వాడికి సన్మానం వల్ల చెప్పండి. శ్రమ వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఒకరినొకరు మాట్లాడుకునే పరిస్థితులు వస్తాయి. అవి అక్కడితోనే అయిపోవాలి, దాన్ని కొనసాగించకూడదు. అవి అక్కడితోనే ముగిసిపోవాలి, వాటిని పట్టుకుని ఏలాడకూడదు. మనం ఏం చేయాలంటే కప్పేయాలట ప్రేమతో. వాటిని ఏం చేయాలి? కప్పేయాలట ప్రేమతో. మనం ఏం చేయాలి? కడిగేయాలట వాటిని. మనం ఏమి చేయాలి అంటే అక్కడితో ఆ గొడవకి పులి స్టాప్ మనం పెట్టేయాలట. సామెతల గ్రంథం 26వ అధ్యాయం పారాడాగ్ వచ్చిన వ్యక్తి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనం నుంచి, వాని మూఢత చొప్పున మూర్ఖునికి ఆన్సర్ చేయకు, ఇచ్చిన ఎడల నీవును వాణ్ణి పోలియుందు. వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమేమి? అలాగూ చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానం అనుకుని. ఏమంటున్నాడు చూడండి, రెండు ఉన్నాయి ఇక్కడ, ఒకదానికి ఒకటి విరుద్ధముగా కనబడుతున్నాయి మనకి. ఏమనంటే వాని మూడ, ఏయ్ తమ్ముడు, ఏయ్ ఫోన్ ఎట్, వాని మూడత చెప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇవ్వకము, ఇచ్చిన ఎడల నీవును వాణ్ణి పోలియుందు. వాని మూడత చెప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇమ్ము, అలాగొచ్చేని ఎడ వాడు తన దృష్టికి తాను జ్ఞానను కొనును, జ్ఞానను కొనును. రెండు రకాలు చెప్తుంది, ఒకటి మూర్ఖునికి సమాధానం చెప్పకన్నాడు, రెండు మూర్ఖునికి సమాధానం చెప్పమన్నాడు. ఇప్పుడు దీర్ఘశాంతం కలిగిన వివేకి ఎలా వ్యవహరించాలో నేర్చుకోవాలి. ఎలా ఎలా అంటే, వివేకట అంచనా వేస్తాడట, వీడికి ఈ టైంలో సమాధానం చెప్పాలా వద్దా. వీడికి ఈ టైంలో సమాధానం చెప్తే వాడు సమాధానం స్వీకరించలేడు. అదే వ్యక్తితో వివాదం వచ్చినప్పుడు ఆ టైంలో ఆ వ్యక్తికి సమాధానం చెప్పకపోతే వాడు చెప్పింది రైట్ అనుకుంటాడని టైం చూసి కరెక్ట్గా వాడికి ఆన్సర్ మనం చెప్పాలట. ఎంత లోతైన మాట్లాడినాడు చూడండి. మూర్ఖుడికి, వాడు మూర్ఖంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు వాడికి నువ్వు ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు, చెప్పక అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో వాడికి ఆన్సర్ చెప్పకపోతే మూర్ఖత ఎక్కువద్ది, ఆ టైంలో సమాధానం చెప్పు. సమాధానం చెప్పడం అంటే నువ్వెంత నేనెంత అనకూడదు, సమాధానం చెప్పడం అంటే ఒరే ఇలా చేస్తే ఇలా అవుద్దురా చెప్పే వింటే వింటాడు, లేకపోతే వ్యక్తి యొక్క ప్రవర్తన బట్టి వాడికి సరి అయిన సమాధానం చెప్పే వివేకం కూడా దీర్ఘశాంతం కలిగిన క్రైస్తవుడికి ఏముండాలట? జ్ఞానం ఉండాలట, ఉండాలి మనకి. నిజంగా నేను చెప్తున్నాను, ఇంత వివేకం, ఇంత దీర్ఘశాంతం, ఈ కప్పే ప్రేమ, సహించే గుణం, ఈ గుణ లక్షణాలు, వివేకం మనకు లేకపోతే నేను చెప్తున్నాను భక్తి జీవితంలో కొనసాగడం చాలా కష్టం. చివరికి మనం ఏమైపోతాం చెప్పినా మానసిక రోగులం అయిపోతాం. నిజంగా చెప్తున్నాను నేను, ఈ దీర్ఘశాంతం మనం అలవాటు చేసుకోకపోయినా, ఈ దీర్ఘశాంతం మన జీవితంలో మనం చూసుకోకపోయినా మానసిక రోగులం. పిచ్చోళ్ళు ఎందుకు అవుతారు చెప్పండి? పిచ్చోళ్ళ దగ్గరికి మీరు వెళ్ళాం ఇంకా పిచ్చ వాళ్ళ దగ్గరికి, వాళ్ళు ఎందుకు అవుతారు? అన్నీ చేసి అన్యాయం అయిపోయారు కనుక పిచ్చోళ్ళు అయిపోయారు, అంతేనా? అన్నీ చేసి అన్యాయం అయిపోయారు కనుక పిచ్చోళ్ళు అయిపోయారు. లోపలికి పోయా ఏం చెప్తాడు, అడిగి 5 లక్షలు ఇచ్చాను అంటాడు ఇలా కొట్టి. ఎవరికి? అడిగి 5 లక్షలు ఇచ్చాను, ఈవిడికి 4 లక్షలు ఇచ్చాను, నా భూమి తీసేసుకున్నారు, కోర్టుకి వెళ్తే నాకు ఎవరు న్యాయం చేయలేదు. లోపల అడి బాధ ఏంటంటే అన్నీ చేసి అన్యాయం అయిపోయాడు అందుకు పిచ్చోళ్ళు అయిపోయారు. మీకు అర్థమవుతుందా పిచ్చోళ్ళు ఎందుకు అయిపోతారంటే, మనకు అన్యాయం జరిగింది అలా జ్ఞాపకం పెట్టుకుని మనం ఓ సఫర్ అయిపోయాం అనుకోండి, సఫరింగ్ ఉంటుంది కాదంటలేదు, దాన్ని అలా మనం ప్రభు యొద్ద పెట్టకుండా మనం బాధపడితే మనం ఏమైపోతాం చెప్పమా? మెంటల్ పేషెంట్లు అయిపోతాం మనం. ప్రభు గుర్తెరిగిన జీవితాలను ఎరిగిన ఆయన ఏమన్నాడంటే, నువ్వు వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే సహించు, వాళ్ళని ఏం చేస్తావు ప్రేమించు. నిజంగా ప్రేమడు చెప్పనా, నిన్ను ప్రేమించేవాళ్ళని ప్రేమించడం ప్రేమ కాదన్నాడు ప్రభు. నిజమైన మజ ఉండే లవ్ ఏంటి చెప్పనా, నిన్ను తిట్టేవాడిని ప్రేమించే అది డిఫరెంట్ లవ్ అది. అంటే తెగ ప్రేమించే గొడవ ఉండదు, ఇక చచ్చిపోతాడు ఇంకా ప్రేమలో మునిగిపోయాడు. ప్రేమించేయడం వాడికి, వాడు నేను తిడుతున్నాడు అనుకోరు, థ్యాంక్ యూ రా, లవ్ యూ రా, లవ్ యూ మై డియర్ స్వీట్ హార్ట్ బ్రో అన్నాడు సత్తాడు ఇంకా. పొద్దున్నే గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టి ఎవరికి, వాడికే. ప్రేమించు,
నేను చెప్తున్నానండి, మౌనం బాగా గుర్తుపెట్టుకుని, మౌనం చాలా వాటిని నరికేస్తుంది కనబడక, చాలా వాటిని నరికేస్తుంది మౌనం, ప్రతి దాన్ని పడగొట్టేస్తుంది. మనం తెలియక మనం అనుకుంటాం ఏమవుతుంది ఏమవుతుందని. మౌనం ఏం చేస్తుందంటే కొన్ని విషయాలు కనబడకుండా చేస్తుంది. సామెతల గ్రంథం చూద్దాం, మాట బాగుంటుంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం, క్షమించండి 25వ అధ్యాయం, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 15వ వచనం. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును, సాత్వికమైన నాలుక ఎముకలను నలగొట్టును, నరికేస్తుందట. ఏమందో చూసారా, దీర్ఘశాంతము న్యాయాధిపతిని ఏం చేస్తుంది? న్యాయాధిపతిని ఒప్పిస్తే, జడ్జినే ఒప్పిస్తే దీర్ఘశాంతం. సహోదరుని ఒప్పించదా చెప్పండి, మన తోటి బంధువులను ఒప్పించదా చెప్పండి. కొన్ని కొన్నిసార్లు మనం కాముగా ఉంటే కొన్ని గొడవలు ఏమైపోతాయి? సద్దుమణిగిపోతాయి. గొడవలకు బెస్ట్ సజెషన్ ఏంటంటే స్పందించకుండా మౌనంగా ఉండడమే తెలివైన లక్షణం. ఎంత బాగా మాట్లాడుతున్నాడో చూడండి, మరలా చదువుతాం ఒకసారి. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చు, సాత్వికమైన నాలుక ఎముకలను నలగొట్టును. ఎవరి ఎముకలు? ఎవరైతే విరోధంగా ఉన్నారో, ఎవరైతే మనకు విరోధ భావంతో ఉన్నారో, వాళ్ళందరి ఎముకలు ఏమవుతాయట? నలగొట్టబడతాయట. అడిగి పిచ్చెక్కేస్తుంది, ఏటి రీడి ఏమన్నా ఏమండేటి ఏమండడు. అడిగి మెంటలు వచ్చేది ఎవరికి? అన్నవాడికి. ఎలా మెంటలు వచ్చేది అంటే ఏమన్నా ఏమండేటి ఏమండని అడిగి మెంటలు ఎవరికి? వాడికి ఏమండడు రీడు ఏమండ అడు అండవు నువ్వు అనుకో అని ఒకరోజు అంటారు ఎవరో ఒకరు. ఎవరొకరు అంటారు నీకేం పిచ్చా, అతను ఏమండవు, నువ్వు ఎందుకు ఆయన మీద ఓ ఊరకెళ్తావు నీకు. అప్పుడు అంటారు ఆ మాటకి మరలా పిచ్చెక్కేది ఎవరికి? వీడికి. ఎముకల్ని సమాధానకరమైన మాట మౌనం ఏం చేస్తుందట? ఇరిచేస్తుందట. నేను చెప్తున్నాను బూస్ట్ తాగాల్సిన అవసరం లేదు, మరి చెప్పండి. సైలెంట్గా ఉంటాడు, ఎముకలు ఏమవుతాయట? ఇరిగిపోతాయట. నిజమే కదా. ఇంకో విషయం చెప్పనా, సర్వేగముగా పరిగెడుతున్న ఈ నాగరికత, మాకు తిరుగులేదు అనుకున్న ఈ అధికార బలం, మత సాందర్శవాదం, వీటన్నిటికీ విరుగుడు ఒకే ఒక్కటి ఏంటో చెప్పనా, కలవరగిరి మీద యేసుక్రీస్తు మౌనం. ఈ ప్రపంచం తలదించడానికి కారణం ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు మౌనం. దేవుని పాదాల దగ్గరికి మానవాళు వచ్చి పడిపోవడానికి కారణం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు గొర్రె పిల్లవలే మౌనం, మౌనం, మౌనం. నిజానికి ఆయన ఆర్గ్యూ చేస్తే ఎవడండి ఆయనతో ఆర్గ్యుమెంట్ చేసేది? నిజానికి ఆయన ఫైటింగ్ దిగితే ఎవరండి ఆయనతో ఫైట్ చేసేది? నిజానికి ఆయనే గనక రెండ్ర మీరెంత నేనంత అంటే దైవానికి ఎదురిల్లేది ఎవడు చెప్పండి? కానీ మానవ ఆకారంలో ఉన్న ఆయన మనకు నేర్పించింది ఏంటంటే మౌనం ప్రపంచాన్ని దేవుని పాదాల దగ్గరికి తీసుకొస్తుంది. సిలువ మనకు అదే నేర్పిస్తుంది, కలవరి గిరి మనకు అదే నేర్పిస్తుంది, మౌనంగా ఉండమని నేర్పిస్తుంది. పేతురు గారు ఏమన్నారు చూద్దాం ఒకసారి, మరలా వద్దాం. పేతురు గారు మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం, క్రీస్తుని గురించి ఆయన మాట్లాడుతూ ఎన్ని బలమైన మాట్లాడినాడు చూడండి. మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తానే అప్పగించుకుని. దూషించారట ఎవరిని? యేసుక్రీస్తుని. నేను అంటున్నాను యేసుక్రీస్తుని దూషించినంతగా మనల్ని ఎప్పుడైనా ఎవరైనా దూషించారు? ఆయన ఏమన్నారో తెలుసా? దేవుడైన ఆయన్ని నువ్వు దేవుడు అయితే రా అన్నారు. ఎంత అవమానం ఉండదు. ఆయన వచ్చిందే దేవుడిగా నిరూపించుకోవడానికి, ఆయన వచ్చిందే దేవుడిగా చెప్పి నిత్యత్వాన్ని ఇవ్వడానికి. అలాంటి దాని మీద పాయింట్అవుట్ చేసి నువ్వు దేవుడువా అని అడిగారు. ఆయన పుట్టుకని నిందించారు. ఒక్క మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు వారిని ఏమన్నారు తెలుసా? ద్వందార్థం వచ్చేలా మేము వ్యభిచారానికి పుట్టలేదు అన్నారు ఆయన ప్రసంగాలు చేస్తుంటే. అంటే ఆయన ఏమన్నారు తెలుసా? నువ్వు వ్యభిచారికి పుట్టావన్న అర్థం వచ్చేలా రోజు పబ్లిక్ మాట్లాడు. దెయ్యం అన్నారు, సాతాన్ అన్నారు, సాతానికి కుమారు అన్నారు, ఈ దెయ్యాలన్నిటి గురువు నువ్వే అన్నారు, తిండిపోతన్నారు, తాగుబోతన్నారు, ఇంకా సొంత కుటుంబం మా ఓడికి పిచ్చి అన్నారు.
యేసుక్రీస్తు అని ఎన్ని మాటలు అన్నారు ఈ భూమి మీద అన్ని అన్నారు, కానీ ఒక్కరిని కూడా బదులైనా దూషించలేదండి. సమాధానం చెప్పాడు పిలాతుకి ఇందాక సామెతలు చదువుకున్నప్పుడు. ఎప్పుడు ఆన్సర్ చేయాలో మనకు తెలియాలి, ఎప్పుడు ఆన్సర్ చేయకూడదు కూడా మనకి తెలియాలి. ప్రభు అక్కడేం చెప్పాడండి, నువ్వు రాజు అంటే ఎస్ నా రాజ్యానికి నేనే రాజుని అన్నాడు. కానీ శిక్ష ఎత్తే మాత్రం ఊరుకొని అనలేదు. ఏమన్నట్టు, ఏం ఆన్సర్ చెప్పాలి అదే చెప్పాడు. ఎంతవరకు మాట్లాడాడు అంతవరకే మాట్లాడాడు. జరిగేదంతా దైవానికి అప్పగించేశాడు. అదే చెప్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు, దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తెచ్చి దేవునికి తన్ను తాను అప్పగించింది. ప్రభువే దేవునికి తనను తాను అప్పగించుకుంటే మనం ప్రభువులమా, మన ప్రభువులమా చెప్పండి. దాసులు మనం దేవుని ఎదుట, మరి మనం ఎంత మౌనంగా ఉండాలి? మనం పాప విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం ముందు మన పాపములు మ్రాని మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోదురు, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వేపునకు మళ్ళీ ఉన్నారు. ఎంత బాగా మాట్లాడుతున్నారో చూడండి. ఆయన ఏం చేశాడంటే, నాశనం అయిపోతున్న వారిని రక్షించాలంటే మనల్ని ఆయన భుజాల మీద వేసుకోవడానికి ఆయన ఈ శ్రమ అనే బారపు కలవరి సిలువని ఆయన ఏం వేసుకున్నారట, భుజాల మీద వేసుకుని. ఎందుకు చెప్పినా ఆయన వివేకి. వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు కనుక, వీళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారని ఆయనకు అర్థమైంది కనుక. డేంజరస్ ఏంటో చెప్పనా, ఆ మూడు మేకులు గీసి ఏలాడదీ చంపేయడం కాదు. డేంజర్ ఏంటంటే దేవునితో పూర్తిగా సహవాసం దిగిపోయి నరకానికి పోవడం. అలా పోయేదాన్ని ఆయన ఆలోచించాడు కనుకే ఎవరిని వదులుకోవడం ఆయనకి ఇష్టం లేదు. సంఘంలో నువ్వు నేనుంటే నేను చెప్తున్నాను, నీకు అన్యాయం జరగచ్చు, నీకు వివేకం ఉంది కనుక మనం ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి. మనం సైలెంట్గా అమాయకపు పనులు చేస్తున్నారని మనసులో మనం బాధపడిన దేవుని చెప్పుకొని సహించాలి ప్రభువులు. ఎందుకు, ఆ ఆత్మలకి బాధ్యత ఒక్కడి పట్ల ఒకడు మనకి ఉంది కనుక. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన క్రీస్తు మనకి ఎందుకు ఆయన అలా చేశాడంటే మన ముందు మనకి మాదిరి ఉంచడం, ఇలా నడవండి. నేను అంటున్నాను, ఎవరైనా మనం సిలివేశారా? మనల్ని ఎవరైనా సిలివేశారా చెప్పండి? సిలివద్దులండి. ఎవరైనా కొరడాలతో కొట్టారు మనల్ని? కొట్టారా? పోనీ మొహం మీద ఉమ్మేశారా? నలుగురిలోకి తీసుకొచ్చి చెల్లును కొట్టేసి ఎవరు నేను కొట్టింది చెప్పు అని అడిగారా? ఏం చేయలేదు. మనం గట్టిగా అంటే మాట అంటారు అంతేగా, అంతకు మించి మనల్ని ఏమని అన్నారా? కానీ దాన్ని మనం సహించకపోతే ఎట్లా చెప్పండి? నాకు దేవుడి 9 ఫలాల్లో ఒక ఫలం నాకు ఏమి కావాలని దేవుడు చూస్తున్నాడంటే ఈ మాటలనే పరిస్థితుల్లోనికి, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దేవుడు ఎందుకు చూసి చూడట్టు నా ఎళ్ళ చూస్తున్నాడంటే నాకు దేవుడిది సహనం, దీర్ఘశాంతం, లాంగ్ సఫరింగ్ నాకు నేర్పించాలనుకుంటున్నాడు. ఎంతకాలం నేర్పిస్తాడు? నీ వంకర్లు అరిగేంత వరకు అయినా నేర్పిస్తాడు, నిజంగా నేర్పిస్తాడు. టైం రాని అంటే చూసుకుంటున్నట్టు ఇంకా నేర్పిస్తాడు. మీకు అర్థమైందో లేదు, ఇప్పుడు మీ టైం రా నా టైం వస్తుందంటే నీకు ఇంకా ఎలా ఉందా అనుకుంటాడు దేవుడు, ఇంకా నేర్పిస్తాడు. టైం వచ్చేది అలాగ కాదు, టైం వచ్చింది ఎవరికి? మనకి. మనం నేర్చుకునే కాలం ఇది. రోజు రోజుకి విశ్వాసి బాప్తీసం తీసుకున్న వెంటనే పరిపూర్ణ స్థితిలోనికి రాడు. ఇంకా బతుకున్నాడంటే కారణం ఏంటంటే ఈ ఫలముల గుండా దేవుడు ఆ వ్యక్తిని చూడాలనుకుంటాడు. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 2 రెండో వచనం నుండి, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష, ఓర్పును పుట్టించిన ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొని ఎగిరి గెంతేంటన్నాడు. గొడవ లేకుండా ప్రభు ఏమంటున్నాడు చూడండి, తన కుమారుడైన యాకోబు ద్వారా ప్రభు ఏమని మాట్లాడుతున్నాడు, నా సహోదరుల మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి, మీరు సంపూర్ణులు, అనునాంగులు, ఏ విస్మరణ కొదువు లేని వారై ఉండినట్లు ఓర్పు
తన క్రియను కొనసాగింపు నీడు. దీర్ఘ శాంతానికి పర్యాయ పదం ఏంటి చెప్పండి? ఓర్పు. ఓర్పు మనకుందో లేదో చూడడానికి మన విశ్వాసానికి దేవుడు ఏం చేస్తాడట? పరీక్షలు పెడతాడట. ఈ టైంలో నువ్వు ఏం చేస్తావు? అసలు నిజంగా చెప్తున్నానండి, ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప ఆ సిలువను సహించగలిగే మానవుడు ఎవరు లేరు. గనకే దేవుడు ఎవరిని దించాడు భూమి మీదకి? తన ప్రియ కుమారుణ్ణి దించాడు. మనం మౌనంగా ఉండలేము, మన వల్ల అవ్వదు. మన మాట అంటే పడిన వారం కొరడా దెబ్బలు భరించగలమా? ఉమ్ములు భరించగలమా? అపోస్తులు ఎందుకు వెలిగిపోయారు? వాళ్ళ క్రీస్తు సుగుణాలు, ఈ సంపూర్ణత, ఈ 9 లక్షణాలు వారి జీవితంలోకి తెచ్చుకున్నారు కనుకే వారు సిలువకు పాత్రదారులుగా సూత్రధారులుగా మారిపోయారు. మనం ఎందుకు అవ్వలేకపోతున్నామంటే ఓర్పును తెచ్చుకోలేకపోతున్నాం. ఓర్పు మనల్ని ఏం చేస్తుందంటే సంపూర్ణతలోనికి మనల్ని నడిపిస్తుంది. నిజంగా చెప్తున్నానండి, కష్టాలు మనకు వస్తున్నప్పుడట ఇక్కడున్న వచ్చిన బట్టి ఇబ్బందులు, మాటలు, అన్యాయం మనకు జరుగుతున్నప్పుడు గదిలేకపోతే సంబరపడిపోలేట ఎవరు? మనం గదిలేకపోయి సంబరపడిపోయి ఏం చేస్తాం? చింతపడిపోయి గోడకేసి గుద్దేసుకుంటాం ఏడు తలకే. చీ, నాకెందుకు ఇలా జరిగింది? ఇక ఉన్న నేను ఇక్కడ వేస్ట్, ఇక్కడ ఈ కుటుంబం నా మీద రన్ అవడం నాకు ఇష్టం లేదు, ఏమవుతుంది చెప్పండి? తెగ ఫీల్ అయిపోతాం. కానీ నిజంగా చెప్తున్నాను, ఆనందపడిపోయే గడియలు ఏంటో చెప్పనా? నేను నిందించి అవమానించి బాధించినప్పుడు ప్రభు అన్నాడు ఆనందించి సంతోషించండి. ప్రభు ఏమన్నాడంటే, ఒరే పిచ్చోళ్ళారా, లోకం నన్నే ద్వేషించింది, మిమ్మల్ని ద్వేషించడం పెద్ద ఎంతేమీ కాదన్నాడు. ఆయన్నే ద్వేషిస్తే మనల్ని ద్వేషించడం పెద్ద ఎంత చెప్పండి? అలాంటి జోన్లోకి నేను వెళ్తున్నానంటే ఇది సంతోషమైన గడి. ఉద్యోగ కొడుకులు మనకి ఏంటి చెప్పండి? నిందించి అవమానించినప్పుడు, అది ఉపవాస కొడుకుల ఉద్యమం ఏంటంటే మనల్ని నిందించి అవమానించినప్పుడు గొప్ప బహుమానం దేవుడు మనకి ఇస్తున్నాడు. నిజంగా నేను ఒక మాట చెప్పనా, పరలోకంలో ఎవరు ఉంటారండి అంటే భూలోకంలో ఎవరైతే క్రీస్తుని పోలుంటారో వారే పరలోకంలో ఉంటారు. మరలా పరలోకంలో యేసుక్రీస్తుకి ఎవరు దగ్గరగా ఉంటారండి అంటే భూలోకంలో ఎవరైతే క్రీస్తుకు దగ్గరగా ఉంటారో వారు పరలోకంలో ఉంటారు. మరి ఎలా క్రీస్తుకు దగ్గరగా ఉండేదంటే, దగ్గరగా ఉండడం అంటే ఆయన పక్కకు వచ్చి కూర్చోడు. ఏదో ఇమేజ్ ఉంటుంది, బెంచ్ మీద ఆయన సేవను కూర్చుంటే నేను ఈ సేవను కూర్చున్నట్టు, అలా ఉండదు. ఆయనకి దగ్గరగా ఉండడం అంటే ఏంటంటే ఆయన యొక్క స్వరూపపు సుగుణాలు నాలో ఏర్పాటు చేసుకోవడం. క్రీస్తు సుగుణాలు మనకుంటే, ఇక్కడ ఆయనకి మనం దగ్గరగా ఉంటే అక్కడ కూడా మనం ఎక్కడుంటాం? దగ్గరగా ఉంటాం. రోమిలికి రాసిన పత్రిక త్వరగా, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం నుంచి, మరియు ఆయన ద్వారా విశ్వాసము వలన, 5వ అధ్యాయం 2వ వచనం తమ్ముడు, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడదు. శ్రమల యందు ఏం చేస్తారట? అతిశయ పరీక్ష నిరీక్షణ అన్నాడు. నిరీక్షణ అన్న దానికి ఫుట్నోట్ శేలం అన్నాడు. మన క్యారెక్టర్ ఎప్పుడు బయటపడుతుందట చెప్పండి? చెప్పండి, శ్రమలు వచ్చినప్పుడు. ఈడేంటి అసలు అని మనకు తెలియాలంటే అన్ని నిమ్మలంగా ఉంటే తెలియవు. ఎప్పుడు తెలుస్తుంది? మనకు విరోధం అయిపోలే, ప్రతికూలం అయిపోలే పరిస్థితులు అని అప్పుడు తెలుస్తుంది మనం ఏంటో సమాజానికి, దేవునికి. మనం ఏంటో మనకు తెలియజేసే క్యారెక్టర్ ఎప్పుడు బయటపడుతుందంటే ఓర్పుకి శ్రమ గుండా మనం నడుస్తున్నప్పుడు, పరీక్షల గుండా మనం నడుస్తున్నప్పుడు నిరీక్షణ, మన శీలం ఏంటో బయటికి వస్తుందట. నా క్యారెక్టర్ నిరూపణ చేసే గడియలు ఏంటంటే చెప్పండి, నాకు సంబంధం లేనివి, నేను మంచి చేసిన నాకు కీడు జరిగినప్పుడు నా దేవుడు, నా శీలాన్న దేవుడు చూడాలనుకుంటున్నట్టు. దానియేలుని చూశాడు అలాగే. దానియేలుని ఏం చేశారండి? ఏం చేశారు చెప్పండి? దానియేలు గారిని ఫ్రెండు ఫ్రెండు అని తిరిగిన వారందరూ అసూయ చేత సొంత జీవులు రిలీజ్ చేసి తీసుకెళ్ళి ఎక్కడ పడాయించారు? సింహాల భవనంలో. ఆయన శీలం ఎక్కడ తెలిసిందంటే సింహాల ముందు తెలిసింది. మన శీలం సింహాల ముందు తీసుకెళ్తూ ఉంటుందా? ఉంటుందా చెప్పండి? మన క్యారెక్టర్ సింహాల వరకు వద్దు. సింహాల పీకెడంగా రెడీగా ఉన్న మనుషుల మధ్య పరీక్షించుకో.
మనం ఎలాంటి వారమో చూద్దాం. మోషేని సొంత సహోదరులు తిరగబడిపోయారు. వాళ్ళ అక్కే కానీ ఆయన శీలం దీర్ఘశాంతంతో చూపించాడు. ఆయన మీరు ఎవరినైనా ఎతకండి, ఎక్కడైనా చూడండి, భక్తుల యొక్క సుగుణాలు మీరు చూడండి. ఇంకా విచిత్రం ఏంటంటే, ఆ సహోదరుడు చెప్పినట్టు ఏబేలుకి కయ్యను గొడవ ఏరినప్పుడు రికార్డ్ చేయబడింది ఏంటంటే తన అన్నను ఎదిరించలేదు ఎవరు. ఏబేలు ఎదిరించలా, చచ్చిపోడు. ఇంకా గమ్మత్తు ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకి భవిష్యత్ తిరిగిన ఆయనకి తెలిసి తెలిసి మన కొరకు చచ్చిపోయాడు. దీర్ఘశాంతం ప్రేమ మన దోషాలన్నిటినీ కప్పేస్తుంది. ప్రభు దీర్ఘశాంతం ప్రేమ మానవాళి పాపాలు ఏం చేసింది? కప్పేయడం కాదు, కడిగేసింది, తుడిచేసింది, రమ్మని పిలిచింది. కలవరి గిరిలో ప్రేమలోకి వచ్చిన ప్రతి ఒక్కరు ఎలా ఉంటారంటే, ఇదిగో పౌలు చెప్పిన రాయబడిన ఈ సుగుణాల గుండా వారు నడుస్తారు. మరొక మాట చూద్దాం. మరొక మాట, సామెతల గ్రంథం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనం. మృదువైన మాట క్రోధమును సల్లార్చిన, ఇదేంటి ఇదేంటి? ఇందాక మనం చదువుకున్నాం గలతీ పత్రికలో దీర్ఘశాంతము దయాలత్వం. దీర్ఘశాంతము దయాలత్వం అంటే పొలైట్నెస్, మృదువుగా చక్కగా మాట్లాడటం. ఎలాంటిది నాకు అర్థం అవ్వట్లేదు పొలైట్నెస్గా ఉండడం అంటే, ఎలా నాకు అర్థం అవ్వట్లేదు అంటే, పౌలు గారు చెప్తారు చక్కగా. దశలోనికి రాసిన పత్రిక, దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, త్వరగా 2వ అధ్యాయం 7వ వచనం. అయితే పాలిచ్చే తల్లి తన సొంత బిడ్డలను గారాబించినట్లుగా నేను మీ మధ్యను సాధువులమై ఉంటిమి. బాగా వినండి, పాలిచ్చే తల్లి బిడ్డల దగ్గర ఎలా ఉంటుందండి? చాలా మృదువుగా బుజ్జగించి, ఇలా ఇలా బుజ్జగించి పాలిస్తుంది. ఈసారి పాలిచ్చే తల్లిని మీ కుటుంబంలో ఎవరైనా ఉంటే జ్ఞాపకం చేసుకోండి. పాలిచ్చే తల్లి బిడ్డల ఇళ్ళ ఎట్లా ఉంటుందంటే, వాడిని గిల్లదు, గిల్లి పాలిస్తుందా? అలా గిల్లి పాలిస్తే తల్లి అవుతుందా? అవదు. వాడిని ఏం చేస్తుంది? ఏడుస్తున్న వాడిని ఊరగించి, బుజ్జగించి, లాలించి, పాలించి, వాడిని రొమ్మునికి చేర్చుకుని పాలిస్తుంది. వాడికి ఏమంటున్నాడంటే, దయాలత్వం, దయాలత్వం మృదువుగా ఉండడం అంటే ఏంటంటే, గొడవలు, ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితులు జరుగుతున్నప్పుడు మనం ఎలా ఉండాలంటే, ఎలా ఉండాలి? తల్లి గారాబం చూపిస్తున్నట్టు ఉండాలట. నిజంగా తల్లి గారాబం చూపిస్తున్న కొంతమందికి తెలియదండి గారాబం చూపించడం. అడిగి అలాగ ఆడుతూ ఆడుతూ అక్కడ పడిపోయాడు, కాలుకి దెబ్బ తగిలేసింది అనుకోండి, వెళ్ళి కొంతమంది తల్లులు, విచిత్రమైన తల్లులు కదా దెయ్యాలు, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆ దెబ్బ మీద దెబ్బ లోటు వేసేస్తారు. అడిగి చూసారా, ఆడు పడిపోయాడు, ఆడు దెబ్బ తిన్నాడు. ఈ టైంలో ఆడు దెబ్బ మీద దెబ్బ ఆడండి, దెబ్బల మీద దెబ్బలు తినేస్తాయి. నువ్వు తల్లివి కాదు, నువ్వు బాధకి బాధ గురిచే కొడతావు. ఆయన తీసుకొచ్చి, ఏం లేదురా నాన్న, ఏం కాదు, ఏం అయిపోయిందిలే అని ఆడి దెబ్బను భయపడకుండా ఆయన క్షమించి తీసుకొచ్చి నేర్పించి, ఇలా ఆడితే ఇలా తగిలిందా, మన తగిలిందా, మన తగిలిందా అని చెప్పాలి. అలా కాకుండా ముట్టుకెళ్ళి మేము ముట్టుకెళ్ళేసి దాన్ని గింజేసి జుట్టెట్టు లాగేసి అని గోడకేసి గుద్దేస్తే ఇంకేంటి చెప్పండి? లాలించడం కదా, మృదత్వం కాదు, మరేంటి? క్రూరత్వం. పర్యాయ పదం కాదు, విరుద్ధ పదం, క్రూరత్వం. తల్లిలా లాలించాలట, తల్లిలా మనం లాలించాలని. గలతీ పత్రిక 4వ అధ్యాయం, గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఇప్పుడు నేను అంటున్నాను, పాలిచ్చే తల్లిగా మారాలంటే ముందు ఏమి ఉండాలి చెప్పండి? ప్రసవ వేదన ఉండాలి. ఈ మాట ఎంతమందికి అర్థం అవుద్దో. పాలిచ్చే తల్లిగా నేను మారాలంటే, పాలిచ్చే తండ్రిగా, పాలిచ్చే తల్లిగా, పాలించే తండ్రిగా నేను ఉండాలంటే, పెద్ద దిక్కుగా నేను ఉండాలంటే, ముందు నాకు వచ్చేది ఏంటో చెప్పిన, ప్రసవ వేదన. దీర్ఘశాంతంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రసవ వేదన. ప్రసవ వేదన పడిన మనకు ఇచ్చే లక్షణం ఏంటంటే, దేవుడు దయాలత్వం పాలి. ఇప్పుడు ఇలా ఏమో మనం డబ్బా పాలు ఇచ్చేద్దాం గొడవ లేకుండా. డబ్బా పాలు ఇచ్చేవాడికి ఆడికి ప్రసవ వేదన ఏంటి? అడిగి ఆడు జీతగాడాడు, అంతేనా?
అది ఏం చేస్తాడు? డబ్బా అది ఆరోగ్యమే చెప్పండి బిడ్డకి. అది ఆరోగ్యం కాదు, అది ఆరోగ్యాన్ని పెంచడు. ఆరోగ్యకరమైన తల్లి ఏం చేస్తుందంటే తన పొట్టను చీరుకొని మోసి కష్టపడి కన్నీరుతో కంటది కొడుకును బిడ్డను. కన్న తర్వాత ప్రసవ వేదన పడిన ఆమెకి దేవుడిచ్చే గిఫ్ట్ ఏంటంటే ఆ మృదత్వం. అప్పుడు పాలిస్తుంది. నేను అంటున్నాను, శ్రమల గుండా, వేదన గుండా, అవమానాల గుండా నడుస్తున్నావంటే నువ్వు ప్రసవ వేదనలో ఉన్నావని అర్థం. నిన్న ఒకరోజు దేవుడు పాలిచ్చే తల్లిగా దేవుడు నిన్ను మారుస్తాడు, నిజముగా మారుస్తాడు దేవుడు. నాకు నేర్పిస్తున్నాడు పౌలు అంటున్నాడు, కనిన నేను మరలా మిమ్మల్ని కనాలనుకుంటున్నాను. ఆల్రెడీ ప్రసవ వేదన పడ్డాను నేను, ఇప్పుడు మరలా పడే ప్రసవ వేదన ఏంటంటే క్రీస్తునందు మిమ్మల్ని కనాలనుకుంటున్నాను. పాలు ఇవ్వాలని నేను చూస్తే మీరు ఇంకా పొట్టని శిశువులుగా గర్భంలో ఎదగని బిడ్డగా మీరుంటే ఎట్లా చెప్పండి అని బాధపడుతున్నాడు ఆయన. ఎంత మంచి మాట చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం ఇప్పుడు చూద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనం, మృదువైన మాట క్రోధమును చల్లార్చును. దయాళత్వం అనుకున్న పదవి ఏంటంటే మృదువైన మాట క్రోధమును చల్లార్చును. మృదువైన మాట చెప్పండి అమ్మా, నొప్పించు మాట కోపమును రేపును. దయాళత్వం, మృదత్వం, పొలైట్నెస్ అంటే ఏంటంటే నిజంగా చెప్తున్నాను, మనిషికి గౌరవం ఎప్పుడుంటా చెప్పనా, మాట్లాడవలసిన విధముగా మాట్లాడితే మనిషికి గౌరవం పెరుగుతుంది. మంచిగా రైమండ్ సూట్ వేసుకుని వచ్చి బాడీ స్పెల్ 20 కిలోమీటర్ దూరం స్మెల్ వచ్చేసి ఇలా గొడవ లేకుండా వచ్చేసి అన్నీ చేసిన నోటి మాట బాగాలేదనుకోండి, చి ఆ నోరెట్టి కంపుర బాబు అంటారు. ఆ నోట్లో నోరెట్టుకు అంటారు, నోట్లో నోరెట్టడం అంటే ఇంకా తెలియదు, ఆడ మాటలు వంకరిక. ఆడ అలా కనపడతారు కానీ అసలు వయసు తగ్గడు. కొంతమంది చూడండి ఎంప్లాయీస్ చక్కగా ఉంటారు, అంత బాగుంటుంది డిగ్నిఫైడ్ లైఫ్ వాళ్ళకి, కానీ మాట్లాడడం మాత్రం అస్సలు బాగోదు, రాదు వాళ్ళకి. ఏ మాట అంటే ఏమవుతారో తెలిసి కూడా అంటారండి, కావాలని తెలిసి కూడా అంటారు. ఈ మాట అంటే ఫైర్ అయిపోతారని తెలిసి కూడా అంటారు. అంటే ఆడికి అదొక సునకానందం అనమాట, ఆడికి గొడవలు అయిపోడు. అలాంటి వారి దగ్గర మనం ఎలా ఉండాలంటే నేను చెప్తాను, ఒకవేళ అలాంటి ఆపోజిట్ క్యాండిడేట్స్ మనకుంటే మన వాడికి ఆన్సర్ ఎలా చేయాలట, మృదువైన మాట కోపము చల్లారు. నిజంగా చెప్తున్నానండి, ఎంత మనల్ని ఇబ్బంది పెట్టేసినా ఏం చేసేసినా మనం స్పందించకపోతే నేను చెప్తున్నాను, ఎదుటివాడు ఒక రోజుకి స్పందించడం కూడా మానేస్తాడు, నిజంగా మానేస్తాడు. బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి తాతయ్య గారు ఎలా తెచ్చారు, స్పందన కొరువైంది అక్కడెక్కడ. ఆయన ఆయన ఏమండ ఆయన ఏం గట్టిగా చేస్తే ఆనందండి మానేస్తాడు ఆయన. ఆమర నిరహార దీక్ష, ఆ దీక్షలు ఆయన ఆనందండి మానేస్తాడు. ఏం చేస్తాడు, శాంతి శాంతి అంటాడు గొడవ లేకుండా. ఎందుకు వచ్చిన గొడవని ఇచ్చేసి పోయారు ఎవరు, బ్రిటిష్ వాళ్ళు. మీరు చూడండి, భారతదేశంలో అతివాదులు నిలబడ్డారా మితవాదులు నిలబడ్డారా అంటే చెప్పండి, మితవాదుల వల్లే స్వతంత్రం వచ్చింది. అతివాది విధానం రాదు, అతివాదం మంచిది కాదు, మాటకు మాట మంచి లక్షణం కాదు. ఒక పట్టిక చెప్తాను మీరు జాగ్రత్తగా వినండి. లోకసువార్త చూద్దాం ఒకసారి, లోకసువార్త 6వ అధ్యాయం ముగించుకుందాం. లోకసువార్త 6వ అధ్యాయం, లోకసువార్త 6వ అధ్యాయం 33వ వచనం నుండి, మీకు మేలు చేయవారికి మేలు చేసిన యెడల మీకు ఏమి మెప్పు కలుగును, పాపులను అలాగే చేదురు కదా. మీరు ఎవరి యొద్ద నిరీక్షింతురో వారికే అప్పిచ్చిన యెడల మీకేమి మెప్పు కలుగును. 33లో మంచి మాట చూడండి, మీకు మేలు చేయవారికే మీరు మేలు చేసిన యెడల మీకేమి మెప్పు కలుగును, పాపులను అలాగే చేదు. నేను చెప్తున్నాను, మంచికి మంచి చేసేవాడిని ఏమంటారు, మనిషి అంటారు. బాగుండండి, కీడుకు కీడు చేసేవాడిని ఏమంటారు, మనిషే అంటారు, మృగం అంటారు. మంచికి మంచి చేసేవాడిని మనిషి అంటారు, కీడుకు కీడు చేసేవాడిని మంచి అంటారు. కీడుకి మంచి చేసేవాడిని ఏమంటారు, దేవుడు అంటారు. దేవుని బిడ్డలో కీడు చేసేవారు కూడా ఏం చేస్తారు, మంచి చేస్తారు. ప్రభు మనకేమి నేర్పిస్తున్నా చూడండి, మంచికి మంచి చేస్తే ఏముందయ్యా, కీడుకు కీడు చేస్తే ఏముందయ్యా. మంచికి కీడు చేసి మంచి చేసినా నీకు కీడు చేస్తే ఆ కీడు చేసినట్టు కొన్ని ఏం చేస్తావు, మంచి చేయి, మంచి చేయి. ప్రభు మనకేమి నేర్పిస్తున్నాడంటే, మీరు నాలా ఉంటే మీరు ఆయనకు నచ్చుతారు, ఎక్కడ మీరు నాకు దగ్గరగా ఉంటే అక్కడ దేవునికి దగ్గరగా మీరుంటారు.
ఇంకా కిందకి చదువుతున్నాడు చూడండి, మీరైతే ఎట్టి వారిని గూర్చి ఏమైనా నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించిన పెద్ద టెస్ట్ ఏంటి చెప్పండి, పెద్ద పరీక్ష ఏంటి చెప్పండి. మన అన్నవాడిని ప్రేమించాలంటే ఇది చాలా కష్టం కదండి. మన అన్న మన అంటున్న వారిని మనం ఏం చేయాలంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలంట. అవసరమైతే అప్పుడప్పుడు ఆడి ఫోటో కూడా చూసుకోవాలి, మనం ఎవరిది ఈ బ్రదరే నన్ను చాలా ప్రేమిస్తాడని. మనం అసలు ఆడు మొహం చూడలేదండి ఈ మధ్య అంటాం మనం. కానీ ప్రభు అన్నాడు చెప్పండి, వాడిని చూసుకోవాలంట, వాడి కొరకు ప్రార్థన చేయాలంట. ప్రభు వాడి ప్రయాణాల్లో వాడి పనుల్లో నీ కృపను నీ కాపుదలను అనుగ్రహించని ప్రార్థన చేయాలట. చేస్తాం మనం, చేస్తాం ఎప్పుడు అనకపోతే బాగుదని చేస్తాం. ప్రభు చివరికి వచ్చారు చాలా పెద్ద కౌంటర్ ఇచ్చాడు మనకి. ఏమన్నాడు చూడండి, మేలు చేయుడి అప్పయుడి అప్పుడు మీ ఫలముదును మీరు సర్వోన్నతుని కుమారుల ఎందురు. మనం సర్వోన్నతుని కుమారులు అవ్వాలంటే ఏం చెప్తున్నాడు చూడండి, మీరు ఓడిపోయి మీ శత్రువులను గెలిపించండి అంతేనే చెప్తున్నాడు. మీరు వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి, ఇంకా మేలు చేయుడి అప్పయుడి అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండెను. మీరు సర్వోన్నతుని కుమారుల ఎందురు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టుల ఎడల ఉపకారై ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారయుండు. తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరం మోపకుడి అప్పుడు మీ మీద నేరం మోపబడదు. క్షమించుడి అప్పుడు మీరును క్షమించబడదురు. వియుడి అప్పుడు మీకు ఇవ్వబడును. అనిచి కుదించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతతోనే మరలా మీకు కొలవబడునని చెప్పాను. చూడండి, మీరేం చేస్తే మీకు అదే జరుగుతుంది అన్నాడు. నిజంగా చెప్తున్నాను, నేను రోగిని అయిపోయాను అనుకోండి, రోగుగా ఉన్నప్పుడు నేను కోరుకునేది ఏంటి చెప్పండి, ఎవరైనా వచ్చి నాకు సహాయం చేస్తే బాగుండు అనుకుంటాం. ఆ టైంలో మనం సహాయం చేయలేదనుకోండి, ఎవరు సహాయం చేయలేదనుకోండి, నేను నేర్చుకోవాల్సింది ఏంటి చెప్పనా, ఒక రోగకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరైనా సహాయం చేయకపోతే ఎంత బాధ ఉంటుందో నేను నేర్చుకున్నాను. కనుక రేపు పొద్దున ఎవడైనా రోగి అయితే మనం ఏం చేయాలి, సహాయం చేసి ప్రార్థన చేయాలి. మరలా ఎవరైనా సమాధానానికి నోచుకోలేనప్పుడు మనం ఏం చేయాలి, సమాధానం లేకపోతే బాధ ఎలా ఉంటుందో మనం నేర్చుకున్నాం కనుక ఒంటరైన వాడికి మనం సమాధానంగా ఉండాలి. ఎవరైనా ఇబ్బందులకుండా ఉన్నప్పుడు ఆ ఇబ్బందులు ఎటు నువ్వు ముందు పడినప్పుడు నీకు ఎవరు సహాయం చేయకపోతే ఆ ఇబ్బందుల్లో సహాయం లేకపోతే ఎంత బాధగా ఉంటుందో నీకు దేవుడు నేర్పించాడు కనుక మనం ఏం చేయాలి, మనం సహాయం చేయాలి. మనకు అలాగ అర్థమవద్దు. చూసారు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవరు రాలేదు, ఈసారి ఆడు హాస్పిటల్కి వెళ్ళి నేను వెళ్తానేమో అంటాం మనం. అలాగే మనకు అంత రివర్స్. మనకి చూసారా నాకు ఇబ్బందులు ఉన్నప్పుడు నాకు ఎవడైనా సహాయం చేశాడా, నేను చేయను ఎందుకు, నాకు ఎవడ చేయలేదు కనుక. ప్రభు మనల్ని ఎందుకు ఇబ్బందుల్లో పెట్టాడు, ఇబ్బందుల్లో ఉన్నవాడు బాధ ఎలా ఉంటుంది నీకు చూపించాడు, నువ్వు అలా చేయి అంత బాధ ఉంటుందని నీకు తెలిసింది కనుక. నీకు సమస్య ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళ సమస్యలు ఉంటే ఎలా ఉంటుందో మనం చూపించడానికి మనం చేయాలి. దేవుడు మనకి ఎందుకు కొన్ని కొన్ని పర్మిషన్స్ మనకి ఇస్తాడంటే, నువ్వు సర్వోన్నతుని కుమారుడు అనిపించుకోవాలంటే ఇవన్నీ మనం ఏం చేయాలి, చెయ్యాలి. ఇవన్నీ ఇవన్నీ మనం చేయకుండా మనకు నచ్చినట్టు మనకు ఉంటే నేను చెప్తున్నాను, మరలా మనం ఎదుటి వారికి ఎలా కొలుసామో దేవుడు మనకు అలాగే కొలుస్తాడట. నిజంగా చెప్తున్నాను, మీరు ప్రేమిస్తే ప్రేమింపబడతారు, మీరు ద్వేషిస్తే ఒక రోజుకి మీరు అందరి చేత ద్వేషింపబడతారు. నిజంగా చెప్తున్నానండి, నువ్వు ఆ 10 రూపాయలు ఎవరినైనా నన్ను ఆశ్రయించే, నువ్వు 1000 రూపాయలు నష్టపోకపోతే అడుగు, ఖచ్చితంగా జరుగుద్ది. నువ్వెవరికైనా అన్యాయం చేయి, నీకు అన్యాయం జరగకపోతే చూడు. ఎవడు కుటుంబాలను చిచ్చెట్టు, నీ కుటుంబం తుప్పలట్టయిపోతే అడుగు. నేను చెప్తున్నా నాటు భాషలో ఏమవుతుంది చూడు, ఏమవబోతుందో చూడండి. మీరు ఏదైనా చూడండి, అన్యాయం ఏది కొలుసాం మనకు అదే జరుగుద్ది. జాగ్రత్త. ఎబ్రీ పత్రిక ముగించుకుందాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం, నిచ్చెడుగా ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అప్పగించుకున్నా క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయడు. ఏదో విన్నాం అక్కడ నిర్జీవ క్రియలు అన్నాడు. ఇప్పుడు మనం చదువుకుందాం గలతీ పత్రంలో
దీర్ఘశాంతము, దయాళత్వము, నెక్స్ట్ మంచితనము. నాకన్నా గొప్పల్లో ఉన్నారు మీరు. మంచితనం, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనం. మంచితనం అంటే ఎప్పుడు మనం పలుమార్లు చదువుకున్న వచ్చిన మంది ఎబిసి 2:10 ఏంటంటే, ముందుగా మనం ఎందుకు సిద్ధపాటు చేయబడ్డామంటే మనకన్నా ముందుగా సిద్ధం చేయబడిన సత్క్రియలు. సత్క్రియలు అంటే మంచి క్రియలు. వాడికి భాష ఏంటి సత్క్రియ అంటే? మంచి క్రియలు చేయండి, మంచిగా బతకండి, ప్రభువు నేర్పిన బాటలో నడవండి. మీరంతకే మాదిరి ఆయనకు ఉంచిపోయాడు కనుక ఆ మాదిరిలో మంచి పనులు చేయండి. మంచి పనులు కాని పనులకి విరోధమైన పనులు ఏంటంటే నిర్జీవమైన పనులు. నిర్జీవం అంటే పనులు చేస్తాం అందులో ఏముండదు, జీవం ఉండదు, ఉజీవం ఉండదు, గొడవ లేకుండా. నిర్జీవం, నిర్జీవం, చచ్చిపోయే పనులు చేయకండి, ఊపిరి లేని పనులు చేయకండి, మంచి పనులు చేయండి. మంచి పనులు, సత్క్రియ, వాక్య సంబంధమైన మంచి క్రియలు మీరు జరిగించండి. నిర్జీవమైన క్రియలు మీరు వదిలేయండి. ఇలా చేయకపోతే ఏమవుద్దండి అంటే, నేను చెప్తాను, ఇంకో నెల పోతే ఒకటి వస్తుంది మనకేంటి చెప్పండి. ఇంకో నెల పోతే అన్నా న్యూ ఇయర్ వస్తుంది. ప్రభు ఒక మాట అన్నాడు 2 కొరింథీయులు 5:17 ప్రకారం, ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, న్యూ క్రియేషన్, న్యూ మ్యాన్ అన్నాడు. నేను కొత్త వ్యక్తిని, నవీన స్వభావం కలిగిన వాడిని ఎప్పుడంటే, నేను పాతోళ్లాగే ఉంటే బాప్తీసం తీసుకున్న నేను నూతనమైన వ్యక్తిని కాదు. నేను బాప్తీసం తీసుకున్న తర్వాత ఇంకా మరలా నాలో కనిపించవలసినవి ఏంటంటే, ఎవరిని వదిలేయాలి. నూతన సంవత్సరం ఎప్పుడు వచ్చిందో చెప్పినా మనకి, బాప్తీసం తీసుకున్నప్పుడు వచ్చింది. నూతన సంవత్సరం వచ్చింది కానీ నూతన క్రియలు మాత్రం రాలేదు మనకి. ఇంకా అవే వస్తున్నాయి, ఏవి చెప్పండి, ఏవి? ఆ పాత రోత క్రియలే. నువ్వు దేవుళ్ళోకి రాకముందు అదే ఫైరింగ్, నువ్వు దేవుళ్ళోకి వచ్చినప్పుడు అదే అబద్ధాలు, దేవుళ్ళోకి రాకముందు అవే అబద్ధాలు, దేవుళ్ళోకి వచ్చినా అవే అబద్ధాలు, నువ్వు దేవుళ్ళోకి రాకముందు అవే వంకర చూపులు, ఇప్పుడు దేవుళ్ళోకి వచ్చిన అవే వంకర చూపులు. దేవుళ్ళోకి వచ్చినప్పుడు దేవుళ్ళోకి రాకమునుపు చేంజింగ్ మనకు కనబడాలి. ఆ పాత మనిషి చచ్చిపోయాడు, ఇప్పుడు నూతనమైన మనిషి క్రీస్తునందు వచ్చాడు. నూతనమైన మనిషి యందు నూతన క్రియలే కనబడాలి. చచ్చిపోయిన నిర్జీవ క్రియలు మరలా రాకూడదు. చివరిగా యోహాను 3:11 11:3 ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకును. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుణ్ణి చూసిన వాడు కాడు. ఎంత బాగుందో చూడండి అన్నమాట. ప్రియుడా, చెడు కార్యములు కాక మంచి కార్యము, మంచి కార్యము, మంచితనం. గలతీ పత్రిక చెప్పిన మంచితనం ఏంటంటే మంచి పనులు చేయడు, నిర్జీవమైన పనులు వదిలేసి మంచి కార్యములు అనుసరించి నడుచుకోవాలి. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూసిన వాడు కాడు. మేలు చేసేవాడు ఎవరట? కీడుకు మేలు చేసేవాడు, కీడుకు ప్రతి కీడు చేయక కీడుకు మేలు చేసేవాడు ఎవరు? దేవుని సంబంధి. కీడుకు కీడు చేసేవాడు ఎవరు సంబంధం చెప్పండి? అపవాద సంబంధి. ఇప్పుడు మరలా చెప్తున్నాను, మంచికి మంచి చేసేవాడు మానవుడు, కీడుకు కీడు చేసేవాడు మానవుడు. మంచికి కీడు చేసేవారు ఎవరు? మంచికి కీడు చేసేవారు దయ్యాలు. మంచికి కీడు చేసే దయ్యాలు. దేవుడు చెప్తున్నాడు, మంచికి కీడు చేసేవారు దయ్యాలు అయితే, కీడుకు మంచి చేసేవారు దేవుని సంబంధులు. దేవుని సంబంధం ఎలా ఉండాలంటే చెప్తున్నాడు, నడుచుకోవాలి మంచిగా, కీడు చేయవాడు దేవుణ్ణి చూసిన వాడు కాడు. నేను దేవుణ్ణి నమ్ముకున్నానంటే దేవుడు అంటే నువ్వెవరు అని అడుగుతాడట. నేను దేవుడు నమ్ముకుని ఆయన గురించి మాట్లాడుతున్నా, ఆయన గురించి పరిగెడుతున్నా, ఆయన గురించి నేను పాడుతున్నా, ఆయన గురించి చెబుతున్నానంటే దేవుడు అని నువ్వెవరువి అని అడుగుతాడట. దేవుని చూసిన వారంటే ఈ 2 కళ్ళతో చూసిన వారని కాదు, ప్రేమ, అనురాగం, సంతోషం, దీర్ఘశాంతం, సమానత్వం, సమాధానం, మంచితనం, సమాధానపరిచే లక్షణం, ఇవన్నీ ఏంటంటే వారు దేవుళ్ళో ఆ సుగుణాలు చూశారు కనుకే వాళ్ళ బతుకుతున్నారు. ఈ లక్షణాలు మీరు అలవాటు చేసుకోండి. ఏదైతే ఇప్పుడు దేవుడు మనకు రాశాడో ఈ లాంగ్ సఫరింగ్, లాంగ్ ఉంటుంది మనకి, ఎప్పుడు ఉంటానే ఉంటుంది, చచ్చిపోయే వరకు ఉంటానే
ఉంటుంది. మరి ఎప్పుడండి నాకు పీస్ దొరికేది అంటే ఎప్పుడు దొరికితే చెప్పండి, చచ్చిపోయాక అంతేక. ఎక్కడా సమాధానం దొరికేసి అక్కడా సమాధానం దొరికితే ఎట్లా కుదురుద్ది? అయిపోతాం ఒకరోజు. అప్పుడు అంటాడు ప్రభు, ఇక అక్కడ ఏడుపైనను బాధ అయినను కన్నీళ్ళైనను ఇక ఏమి ఉండవు, అక్కడ అసలు ఏమి ఉండవట. ఆయన గుడారం మన మీద కప్పి ఆయన ఏం చేస్తాడంటే సూర్యునితో సంబంధం లేకుండా దేవుడు మనల్ని సంతోషకరమైన స్తుతి ఆరాధనలో మనల్ని నిలబెడతాడు. అప్పటి వరకు ఈ భూమి మీద అభ్యంతరాలు రాక మాను. ఆ అభ్యంతరం నా వల్ల రాకూడదని విశ్వాస అనుకుంటాడు. గ్రహింపు లేని అవివేకి, వివేక కాని వాడు ఏమనుకుంటాడంటే ఏమైపోతే నాకేంటని తన ఈగోని ఏం చేస్తాడు, నెరవేర్చుకుంటాడు. కాబట్టి ఈగోయిస్టులుగా మనం వద్దు, వివేకులుగా ఉందాం, మంచివారుగా ఉందాం, దీర్ఘశాంతంగా ఉందాం, మాటకు మాట చెప్పొద్దు, మౌనమే సమాధానం, మౌనం అన్నిటినీ నరికేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. మధ్యాహ్నం కలుసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి దేవా, నిజమే తండ్రి, బాప్టిజం తీసుకున్న ఇన్ని సంవత్సరాలు ఇంకా మేము బ్రతుకున్నామంటే తండ్రి దాని వెనక మీ ఉద్దేశం, ఈ సంపూర్ణతలోనికి మేము రావాలి తండ్రి. తండ్రి తల్లికున్న మృదుత్వం తండ్రి, తల్లి లాంటి దయాలత్వం తండ్రి, మీ కుమారులు కోరుకున్న తండ్రి, మీ కుమారుల్లో కనిపించిన తండ్రి దయాలత్వం, మంచితనము, దీర్ఘశాంతము తండ్రి, మేము కూడా తండ్రి కనుపరచడానికి, మా చుట్టూ మాకు నచ్చనేవారు, మమ్మల్ని మాట అంటున్నవారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు, మా కుటుంబాల్లో, మాలో, మా స్నేహితుల్లో, మా ఇరుగు పొరుగు వారు ఈ సమాజంలో ఎంతమంది ఉన్నా వారిని చూసి మేము కోపపడడం కాదని తండ్రి, మాకు మీరు ఏదో నేర్పిస్తున్నారని, మాలో ఈ లక్షణం మీరు చూడాలనుకుంటున్నారని తండ్రి గుర్తెరిగి ఈ పాఠాల గుండా మమ్మల్ని నడిపిస్తారని కోరుతున్నాం దేవా. ఆనందించే మనసును మాకు ఇవ్వండి, మమ్మల్ని నిందిస్తున్న వారిని చూసి ఆనందించి వారి మాటలకు సంతోషించే మనసును మాకు ఇవ్వండి, మా గుండెల్లో ధైర్యాన్ని మీరే నింపండి తండ్రి. ఈ మాటలు తండ్రి ప్రతి సంఘానికి చాలా అవసరం. ఈ పరిశోధనలు తండ్రి, ఈ మాటలు మీరు అందించినందుకు మేము ఎంతగానో స్వీకరిస్తున్నాం తండ్రి. ఎవరు ఈ మాటలు విరోధ భావంతో తీసుకునక, కేవలం ఇవి నాలో లోపాలు ఉన్నవి, నాతోనే దేవుడు మాట్లాడాడని గుర్తెరిగే స్వభావాన్ని ఆ వ్యక్తికి అనుగ్రహించండి తండ్రి. తండ్రి ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ మరలా మీ చిత్తమైతే మధ్యాహ్నం తండ్రి విస్తరించి మేము మాట్లాడుకోవడానికి అనుకూలమైన సమయమును, జ్ఞానమును మాకు అర్థిస్తారని కోరుతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.